हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ यश्छन्दसा मृषभो विश्वरूपः छन्दोऽप्योद्यमृतात् सम्भूव समीन्द्रो मेधया शृणोतु अमृतस्य देवधारणो भूयासम् शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरिविश्रुवं ब्रह्मणकोशोऽसि मेधया पिहितः श्रुतं मे गोपाय ॐ शान्ति शान्ति शान्तिः मेधा देवी जुषमाणान् आगा विश्वाची भद्रा सुमनस्यमाना त्वया जुष्टानुदमाना दुरुक्तान् बृहद्वते विदधे सुवीराः त्वया जुष्टऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतश्रीरुतत्वया त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्वद्रविणो न मेधे मेधां मयीन्द्रो दधातु मेधां सरस्वती मेधां मे अश्विना उभावाधत्तां पुष्करस्रजा अप्सरासु च या मेधा गन्धर्वेषु च यन्मनः देवीं मेधा सरस्वती सामां सुरभिर्जुषदाघृस्वाहा आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगदी जगम्या ऊर्जस्वती पयसा पिन्वमाना सामां सुप्रतीकाजुषन्ताम् मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः न तत्र रथ न रथयोगाः न पन्थानो भवन्ति अथ रथान् रथयोगान् पथसृजते అంటే తొమ్మిదో మంత్రంలో ఏం చెప్పారంటే అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అని చెప్పారు. ఈ స్వప్నావస్థ యందు ఈ పురుషుడు అంటే ఆత్మ స్వయం ప్రకాశము అగుచున్నది. ఏమంటే అత్ర అని ఎందుకు చెప్పారు ఈ స్వప్నావస్థ యందు అని? జాగ్రత్త అవస్థ ఎందు అవ్వట్లేదా? అంటే చూడండి, జాగ్రత్త అవస్థలో కూడా ఆత్మ స్వయం ప్రకాశమే, కానీ జాగ్రత్త అవస్థలో ఇంకా అనేక జ్యోతులతో సంకీర్ణమై ఉన్నది. సంకీర్ణము అంటే కలగాపులగమై ఉన్నది. అలా కలగాపులగంగా ఉన్నప్పుడు ఇదమిత్తంగా మనం చెప్పలేము, దీనివల్లనే అలా జరిగింది అని మీరు చెప్పలేరు. అలాగా సైంటిఫిక్గా ఆలోచించాలి. ఇప్పుడు ఎవరికైనా మనకు ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం వచ్చినప్పుడు మీరు ఈశ్వరుడు వల్ల వచ్చింది అని చెప్పకూడదు. ఎందుకంటే ఈశ్వరుడు, దేశము, కాలము, మనం చేసిన కర్మ, ఆ దుఃఖానికి నిమిత్తము, ఆ దుఃఖానికి కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు శత్రువులు వాళ్ళు ఉంటారు వాళ్ళు, ఇలాగ ఎన్నెన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి.
ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండగా పని కట్టుకుని ఒక్క ఫ్యాక్టర్ మీరు ఐసోలేట్ చేసి దీనివల్ల దుఃఖము వచ్చింది అని చెప్పకూడదు. ఒకవేళ అలాగంటే ఒక్క ఫ్యాక్టర్ని పట్టుకుని చెప్పాలంటే ఆ ఒక్క ఫ్యాక్టరు అసాధారణ కారణం అయి ఉండాలి. లైక్ దుఃఖం ఎందుకు కలుగుతుంది? మనం చేసిన కర్మఫల రూపంగా దుఃఖం కలుగుతుంది అని చెప్పాలి. అంటే కర్మఫలం ఒక్కటి ఉంటే చాలా? ఈశ్వరుడు ఉండక్కర్లేదా? దేశం ఉండక్కర్లేదా? కాలం ఉండక్కర్లేదా? అవన్నీ ఉంటాయండి. అవన్నీ ఉంటూ ఉండగా అవి సాధారణ కారణములు. ఒకనొక అసాధారణ కారణము మనము చేసిన కర్మ ఫలమే ఈ దుఃఖము అలా చెప్పాలి. లేకపోతే నోరు మూసుకూరుకోవాలి. కారణమేమీ చెప్పద్దు. వై షుడ్ యూ వరీ అబౌట్ కాజ్? ఉన్నదాన్ని నిర్వహించుకుంటే అయిపోయే. దీనికోసం కాజును పట్టుకోవడం ఎందుకు? కాజును చెప్పదలుచుకుంటే స్పష్టంగా అసంకీర్ణంగా కలగాపులగం చేయకుండా చెప్పాలి. కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశము అనేది మీకు స్వప్నంలో అసంకీర్ణంగా స్పష్టమవుతూ ఉన్నది. స్వప్నంలోనే ఎందుకు అంటే, చూడయా, జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి కొంత తేడా ఉంది. అదే చెప్పారు, ఉచ్యతే వైలక్షణ్యాత్ స్వప్నదర్శనస్య జాగ్రతే ఇంద్రియ బుద్ధి మన ఆలోకాది వ్యాపార సంకీర్ణం ఆత్మజ్యోతి. చూసాం మనం, ఇహతు స్వప్నే ఇంద్రియాభావాత్ తదనుగ్రాహకాదిత్యాద్యాలోకాభావాచ్చ వివిక్తం కేవలం భవతి. అన్నింటితో కలగాపులగమై ఉంటుంది ఆత్మజ్యోతి జాగ్రత్త అవస్థలో. ఇంద్రియములు, మనస్సు, బయట ఉండేటువంటి సూర్యుడు మొదలైన వాటి ప్రకాశము, ఆ ఇంద్రియానుగ్రాహక దేవతలు ఇత్యాది. వేరే అది స్వప్నంలో ఇంద్రియాలు ఉండవు, ఇంద్రియానుగ్రాహక దేవతలు ఉండరు. అప్పుడు స్పష్టంగా వివిక్తముగా ఆత్మ చైతన్యమే స్వయం ప్రకాశము అని తెలుస్తూ ఉంటుంది. తస్మాత్ విలక్షణం. అయితే దాని మీద ఓ ప్రశ్న, నను తథా ఏవ విషయా ఉపలభ్యంతే స్వప్నే అపి యథా జాగరితే. దీని మీద ఓ పూర్వపక్షం, స్వప్నంలో జాగ్రత్త అవస్థలో ఎలా అయితే ఇంద్రియ విషయములు ఉపలభ్యమవుతూ ఉన్నాయో, అంటే అనుభవానికి వస్తూ ఉన్నాయో, స్వప్నంలో కూడా అలాగే అనుభవానికి వస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మీరు జాగ్రత్త అవస్థలో మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళి సంగీతం విన్నారనుకోండి, అక్కడ సంగీతం ఏ విధంగా అనుభవానికి వస్తుందో స్వప్నంలో మ్యూజిక్ కన్సర్ట్కి వెళ్ళి సంగీతం వింటే కూడా అలాగే అనుభవానికి వస్తుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో పేకాట ఆడుతుండగా జోకర్ వచ్చిందనుకోండి, మీకు ఎంత ఎక్సైట్మెంట్ కలుగుతుందో స్వప్నావస్థలో పేకాట ఆడుతుండగా జోకర్ వచ్చినప్పుడు కూడా అంతే ఎక్సైట్మెంట్ కలుగుతుంది. ఈ విధంగా స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థకి అంత చక్కటి సామ్యం కనబడుతూ ఉంటే సంభవ స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ కంటే విలక్షణమైనది. ఇక్కడ పురుషుడు స్వయం ప్రకాశ స్వరూపుడు అని మీరు ఎలా చెప్తారు అని ఏదో ఒక పూర్వపక్షం. తత్ర కథం ఇంద్రియాభావాద్ వైలక్షణ్యముచ్యతే ఇది. ఏమంటే ఇంద్రియాలు ఉన్నాయి మానేయి, విషయానుభవం సమానంగా ఉందా లేదా? విషయములు అంటే శబ్దస్పర్శాదులు, అవి స్వప్నావస్థలోకి జాగ్రత్త అవస్థలోకి సమానంగా అనుభవానికి వస్తున్నాయా లేదా? సమానంగా అనుభవానికి వస్తాయి. స్వప్నావస్థలో శబ్దస్పర్శాదులు ఏ విధంగా అనుభవానికి వచ్చి సుఖదుఖాలను కలిగిస్తాయో, ఎలా కలిగిస్తాయంటే జాగ్రత్త అవస్థలో ఏ విధంగా సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయో అలాగే అనుభవానికి వస్తున్నాయి. వస్తుంటే మీరేమో పని కట్టుకుని జాగ్రత్త అవస్థలో ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇంద్రియానుగ్రాహక దేవతలు కూడా ఉన్నారు, స్వప్నావస్థలో ఇవేమీ లేవు కాబట్టి చిన్న కింద ప్రధానమైన తేడా ఉన్నది, అందుచేతనే ఈ స్వప్నావస్థ ఎందు పురుషుడు స్వయం ప్రకాశ స్వరూపుడు అని పనికట్టుకు చెప్పడమైనది అని మీరు అంటున్నారు, అది ఎట్లు పొసగును? నా భాష అర్థం అవుతుందండి, తెలుగు భాష కొంచెం పొడవాటి సెంటెన్సెస్ ఉంటాయి, అవంతా పట్టుకోగలుగుతున్నారా? మంచిది, శృణు. సమాధానం చెప్తాము, మీరు వినండి. తత్ర అంటే ఆ స్వప్నావస్థ యందు రథములు లేవు. ఆ రోజుల్లో రథాలు, ఈ రోజుల్లో అయితే కార్లు లేవు, టెలిఫోన్లు లేవు, అలా ఏదో చెప్పాల్సి ఉంటుంది.
అప్పుడు నతత్ర మోటారు వాహనాన్ని అనేదో చెప్పాల్సి ఉంటుంది. అప్పుడైతే అక్కడ రథములు లేవు. పోనీ రథానికి కట్టే గుర్రాలు ఉన్నాయా అంటే రథయోగా అంటే గుర్రములు, అవీ లేవు. ఈ రథాలని గుర్రాలని పరిగెత్తించి రథాలని నడిపేటువంటి రోడ్లు ఉన్నాయా అంటే అవి లేవు. అవి జాగ్రత్త అవస్థలోనూ లేవు. ఇప్పుడు రోడ్లు హైదరాబాదులో రోడ్లు ఈ మధ్యన వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాదులో రోడ్లు ఉండేవి కావు. అంటే మరి మీకు గుర్తుంటే నేను గుర్తు చేస్తాను, ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాదులో రోడ్లు ఉండేవి కావు. అప్పుడు మేము బాలానగర్ ఏరియాలో చూసేవాళ్ళం. బాలానగర్ చౌరాస్తా నుంచి సనత్ నగర్ దాకా రోడ్డు ఉండేది కాదు. రోడ్డు వాళ్ళు వెయ్యాలనుకుంటే చోటు ఉండేది. దెర్ ఈజ్ ఎ ప్లేస్ టు పుట్ ఎ రోడ్ బట్ దెర్ ఈజ్ నో రోడ్. బాలానగర్ రోడ్ ఎలా ఉండేదంటే యు కెనాట్ ఇమాజిన్, బికాస్ హైదరాబాద్ బ్యాడ్ రోడ్స్ మీకు తెలియదు. మీరందరూ ఏదో నాలాంటి పెద్దవాళ్ళకి తెలిసేది తప్ప మీ కుర్రాళ్ళకి తెలియదు. అది హైదరాబాద్ బ్యాడ్ రోడ్స్ వీ నో, సమ్ ఆఫ్ ది వర్స్ట్ రోడ్స్ ఉండేవి. మీకు చోటు దొరకలేదా? ఎందుకు ఇక్కడ ఉందిగా చోటు, అక్కడ కూర్చోండి. కాబట్టి వేరే స్వప్నంలో అయితే చక్కటి రోడ్లు, మనం కావాల్సిన రోడ్లు మనం వేసుకోవచ్చు. బట్ దట్ ఈజ్ నాట్ వాట్ ది పాయింట్ హియర్. వాస్తవంలో గుర్రాలు లేవు, రథాలు లేవు, రోడ్లు లేవు. అలానే లేవు కదా అని ఈ పురుషుడు ఇబ్బంది పడుతున్నాడు. ఆ స్వప్నంలో ఏమీ ఇబ్బంది పడటం లేదు. ఎందుకని? రథాన్ రథయోగాన్ పథ సృజ్యతే. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో రోడ్లు కావాలంటే ప్రభుత్వం వాళ్ళు పూనుకుని వెయ్యాలి. స్వప్నావస్థలో రోడ్లు కావాలంటే మీరే సృష్టించవచ్చును, మీరే సృష్టిస్తారు కూడా. రథములను, గుర్రములను, రోడ్లను కూడా సృష్టించి ఆ గుర్రాలు లాగే రథముపై ఎక్కి కులాసాగా మీరు ప్రయాణం అది చేస్తూ ఉంటారు స్వప్నంలో. ఓకే, భాష్యం నా తత్ర విషయాహ స్వప్నే రథాది లక్షణా. అది తత్ర అంటే స్వప్నే అని అర్థం. ఆ స్వప్నమునందు విషయములు, రథము మొదలైన రూపములో ఉండే విషయములు. లక్షణ అంటే రూపం, రథము మొదలైన రూపములో ఉండే బాహ్య వస్తువులు అవి లేవు. తథా నరథయోగా, రథయోగములు లేవు. రథయోగములు అంటే ఏమిటండి? రథయోగం అంటే ఇదేదో ధనయోగము లేకపోతే వివాహయోగము అలా అనుకున్నారు. రథయోగములు అంటే ఆయన చెప్తారు, రథేషు యుజ్యంతే ఇతే రథయోగా అశ్వాదయ తత్రన విద్యంతే. మళ్ళీ తత్ర అంటే ఆ స్వప్నమునందు, రథయోగములు అంటే రథమునందు పూన్సకు రథమునందు కట్టబడేవి. రథానికి కట్టేస్తారు గుర్రాన్ని. సో ఆ విధంగా రథానికి కట్టబడే గుర్రములు అవి, గుర్రములు గుర్రములే కానక్కర్లా, అప్పుడప్పుడు ఎద్దులు, ఏనుగులు. ఏనుగులని రథాలకు కట్టివరా? ఏదో ఎద్దులను అయితే కడతారు. మూల్స్, మూల్స్ అంటే కంచరగాడిదలు, ఒంటెలు, వీటన్నిటినీ రథాలకి కడుతూ ఉంటారు. చూడండి, మనుషులు పశువులని వాడుకుంటారు. పశువులని వాటిని స్లేవ్స్ కింద, వాటిని స్లేవ్స్ అంటే వాటిని బంధించి వాడేసుకుంటూ ఉంటారు. వాటి కష్టసుఖాలని ఎరుగరు, వాటి కష్టసుఖాలని గురించి ఆలోచించరు. మామూలుగా సంక్రాంతి అనగానే మీకు కనపడే దృశ్యం ఏమిటో తెలిసిన, రెండు ఎద్దులు, వాటి కొమ్ములు, కొమ్ములకేమో వెండి తొడుగులు కొమ్ములకి, తర్వాత వాటి మెడలో అందమైనటువంటి గంటలు, వాటికి ఇంకా అలంకారాలు, వాటిని తోలేటువంటి కొరడ ఉంటుంది, దానికేమో ఎర్రని జూలుతో కూడినటువంటి అలంకారములు, తర్వాత వాడు బండిలో కూర్చుంటాడు, ఆ బండికి పెద్ద ఎత్తైనటువంటి ఒక గూడు ఒకటి కట్టి పెడతారు, తర్వాత బంధువులందరూ వచ్చేసి బిలబిలబిలలాడుతూ ఎక్కేస్తారు ఆ బండి.
ఇటువైపు నుంచి అటువైపు నుంచి వెనకాల నుంచి ముందు నుంచి ఎక్కేస్తారు బండి. ఎక్కేసి ఓహోహో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఫోటో ఆప్ ఆ ఎద్దులకు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఎవడైనా ఆలోచించాడా? చాలా పశువులని చాలా హింసిస్తారు మానవులు, చాలా స్వార్థంగా ఉంటారు. ముఖ్యంగా మామూలుగా బిజినెస్ పీపుల్ వాళ్ళు బిజినెస్ కోసమని పశువులను హింసిస్తారు. ఇప్పుడు గుర్రబండి వాడు ఉంటాడు, వాడు గుర్రాన్ని హింస పెడతాడు. ఎందుకంటే సాయంకాలం అయ్యేప్పటికీ వాడు ఇటు నుంచి అటు ఓ డజన్ ట్రిప్పులు వేసి డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించి ఇంటికి పట్టుకెళ్ళాలి. పట్టుకెళ్ళి ఇంట్లో లేకపోతే పిల్లిలో పొయ్యిలో పిల్లి లేవదు. వీడు కనుక గుర్రం మీద డబ్బులు తీయకపోతే పొయ్యిలో పిల్లి లేవదు. కాబట్టి గుర్రం మీద డబ్బులు తీస్తాడు, ఆ గుర్రాన్ని హింస పెడతాడు. అది ఇంకా నేను లాగను అని చెప్తుంది, వీడికి చెప్తుంది గుర్రం. టెల్స్ ఇనఫ్ ఈజ్ ఇనఫ్. కానీ వీడు నో, వన్ మోర్ లాస్ట్ ట్రిప్ అని దాన్ని సముదాయించి ఇంకో ట్రిప్ వేసి ఇంకో 50 రూపాయలు ఎక్కువ సంపాదించి ఇంటికి పోతాడు. ఆ విధంగా ఒక జీవికను ఆధారంగా చేసుకుని పశువును హింసించాడు అంటే అది కూడా జస్టిఫై కాదు, కానీ ఇట్ ఈజ్ సంవాట్ జస్టిఫైయబుల్. అలా కాకుండా మనమేమో కడుపు నుండా భోజనం చేసి మనకి ఏ లోటు లేదు, మంచి పొజిషన్స్లో ఉంటూ సంపదలు కలిగి ఉండి కేవలము మన భోగం కోసం, లేకపోతే మన మత విశ్వాసాల కోసం, లేకపోతే సంస్కృతి సంప్రదాయము అనే పేరుతో పశువులను హింసించుట మహాపాపము. అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు. ఇదంతా ఇక్కడ టాపిక్ కాదు, అసలే కాదు. ఊరికే మాట వరసకు చిన్న మాట మాట పూజ్య స్వామీజీ చెప్పారు, చిన్న మాట ఉంటుంది. టెక్స్ట్ వదిలిపెట్టి ఎక్కడికో పోవడానికి అది చాలు. ఆ చిన్న దారి కనపడితే అటు వెళ్ళిపోవడమే. వెళ్ళిపోయి అక్కడంతా సంచారం చేసి మళ్ళీ సడన్గా గుర్తుకొచ్చి మళ్ళీ వెనక్కి టెక్స్ట్ దగ్గరికి రావడం. కాబట్టి గుర్రము మొదలైనవి ఏమీ కూడా ఆ స్వప్నమునందు లేవు. నచ పంథాన రథమార్గా భవంతి. పోనీ రథాలని తిప్పేటువంటి రోడ్లు కూడా ఉండాలి రథానికి, అవి కూడా స్వప్నమునందు లేవు. లేవు కదా అని వీడు ఊరుకుంటాడా? ఊరుకోడు, వాటిని అన్నింటినీ సృష్టిస్తున్నాడు. అథ రథాన్ రథయోగాన్ పథశ్చ సృజతే స్వయం. కానీ పురుషుడు ఏం చేస్తున్నాడు? రథములను, రథానికి కట్టే గుర్రములను, వాటిని ఆ రథములను నడిపే రోడ్లను కూడా స్వయంగా సృష్టిస్తున్నాడు. అంచేతనే ఇప్పుడు మామూలుగా పేకాట ఆడేప్పుడు 2 జోకర్లు ఉంటాయి, అది 5 రో 6 రో ఆడతారు. ఆ 2 జోకర్లో ఎవరో ఇద్దరికి వస్తాయి, మనకేం రావు. కానీ కళలో ఆ 2 జోకర్లు అన్ని సందర్భాల్లో మనకే వచ్చేస్తూ ఉంటాయి. కళలో వీడే తీరులో ఉంటుంది, వీడు ఎలా కావాలంటే అలా సృష్టించుకోవచ్చు కళను. కాబట్టి కళను వీడు అలా సృష్టిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే స్వయం సృజతే. ఇప్పుడు కళలో గురువుగారు కనపడ్డారు అనుకోండి, గురువుగారు సంకల్పించి వీడి కళలోకి నేను వెళ్తాను ఈవేళ అని సంకల్పించి వచ్చారా, లేకపోతే మీరు సృష్టించారా? మీరే సృష్టించారు. కళలో దేవుడు కనపడ్డాడు అనుకోండి, ఇప్పుడు మాట ఏమిటి? కళలో దేవుడు కనపడి, రే భక్తుడా, నేను వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతో రావి చెట్టు కింద పడున్నాను, నువ్వు నాకు ధూపదీప నైవేద్యాలు లేవు, నువ్వు నాకు గుడి కట్టిపెట్టు అని కళలో దేవుడు కనపడి అడిగాడు అనుకోండి, అది మరి దేవుడికి భంగం కదండి? అది దేవుడికి లోటు కాదు. దేవుడు సర్వేశ్వరుణ్ణి ఆ విధంగా మీరు చిత్రించవచ్చునా? చిత్రించకూడదు. సర్వేశ్వరుణ్ణి అలా చిత్రించకూడదు. ఇప్పుడు సపోజ్ ఒకడు అన్నాడు, ఎక్కడికి వెళ్ళావునంటే బాంబే వెళ్ళొచ్చాను అన్నాడు. ఏమిట్రా నీకు బాంబే పని ఏమిటంటే, ముఖేష్ అంబానీ గారు పని ఉందని చెప్పేసి కబురు పెడితే వెళ్ళారు. ముఖేష్ అంబానీ గారితో నీకు పని ఏమిట్రా అంటే, ఆయనకి కొంత డబ్బు అప్పు కావాల్సి వస్తే అడిగారు, అందుకోసం వెళ్ళి నేను బాంబే వెళ్ళి ఆయనకు అప్పు ఏర్పాటు చేసి వచ్చాను అని చెప్పారనుకోండి, అది వినడానికి ఎలా ఉంది? అధ్వాన్నంగా లేదు. అలాగే దేవుడు పాపం బయట తిండి తిప్పలు లేకుండగా ఎండకు ఎండుతో వానకి తడుస్తూ అలా ఇబ్బంది పడుతున్నాడు, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలా, దేవుణ్ణి రక్షించాలి నేను అని వీడు అన్నాడంటే అది దాన్ని ఏమనమంటారు?
ఇది అజ్ఞానమా కదా, కానీ దానికి పురాణము అని పేరు పెట్టారనుకోండి మీరు, అప్పుడేమవుతుంది? నౌ యు హవ్ క్రియేటెడ్ ఎన్ ఆర్మర్ అరౌండ్ ఫిక్షన్, ఫిక్షన్ చుట్టూ ఒక ఆర్మర్ని మీరు క్రియేట్ చేసి పెట్టారు. కాబట్టి దాన్ని ఫిక్షన్ అనాలి అంటే ఎవడో నాలంటి పొట్టుగాడు ముందుకు వచ్చి అనాలి తప్ప మిగతా వాళ్ళు ఎవళ్ళు కూడా అన్నారు ఫిక్షన్. కాబట్టి ఈ స్థల పురాణాల పేరుతో స్థల పురాణము అని ఒకటి ఉంటుంది, స్థల పురాణము. ఇప్పుడు ఉదాహరణకి ఈ కార్నర్ ఈశాన్యం అని పేరు పెట్టి ఇక్కడ ఒక విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం పెట్టి పూజాది నేను మొదలుపెట్టి నేను స్థల పురాణాన్ని వ్రాయవచ్చు. దానికి డైమండ్ పాయింట్ సెంటర్లో డెక్కన్ కార్నర్ అనే బిల్డింగ్ని నిర్మించినారు అని ఇలా మొదలుపెట్టి భగవంతుడు ఆ నిర్మించే వాళ్ళ హృదయంలో కనపడి ఫలానా స్వామివారు ఉన్నారు వారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలంటే అని భగవంతుడు వారి హృదయంలో ప్రవేశించి అలా చెప్పాడు. ఆ తర్వాత ఆ స్వామికి ఆ దేవుడు కలలో కనపడి నన్ను నీవు ఆరాధించడం కోసం అక్కడ పెట్టవయా అని చెప్పాడు. నేను సంస్కృత శ్లోకాలు రాసి పెట్టాను అనుకోండి, రాసేసి ఒక 5,000 ప్రతులు ముద్రించి వాటిని బాగా ప్రచారంలో పెట్టాను అనుకోండి, దాని పేరే పురాణము. అలాగే స్థల పురాణాల పేరుతోటి అసందర్భంగా రాసి పెడితే సాహిత్యాన్ని అలా క్రియేట్ చేసి పెడితే ఏమవుతుందంటే అది మతానికి బలహీనత అయిపోతుంది, బలం అవ్వదు, బలహీనత అవుతుంది. నాకు హృషికేశ్లో మహాత్ముడు చెప్పాడు, అంటే గొప్ప విద్వాంసుడు, చాలా ఇంట్రెస్టింగ్ మంచి మాట చెప్పాడని నాకు అనిపించింది. అతను ఏమన్నాడంటే పురాణముల వలన మతానికి మంచి ప్రచారం వచ్చింది, జనబాహుళ్యంలోకి మతము చొచ్చుకుపోవటానికి ప్రచార సాధనములుగా పురాణములు బాగా పెద్ద సర్వీస్ చేసిన మాట వాస్తవం, కానీ రాంగ్ వాల్యూస్ ప్రచారంలోకి వచ్చాయి తప్ప రైట్ వాల్యూస్ ప్రచారంలోకి రాలేదు అని చెప్పాడు. కాబట్టి ప్రచారంలోకి వస్తోందని సంతోషించడమా, లేకపోతే ప్రచారం అయ్యేటువంటి వాల్యూస్ బాగులేవని చెప్పేసి మనం విచారించడమా, ఏమిటో అర్థం కాదు. ఇట్ ఇస్ ఎ మిస్ఫార్చ్యూన్. మీరు ఒక స్థల పురాణం రాసి ప్రచారం చేశారనుకోండి, ఒక మత ధోరణి సమాజంలో ప్రచారంలోకి వస్తుంది, కానీ ఈజ్ ఇట్ ఏ రైట్ థింగ్? ప్రచారంలోకి రావడమే ముఖ్యమా, లేకపోతే మంచి వాల్యూ అవ్వాలా అక్కర్లేదా, అది చూసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా సందర్భం లేకుండా నేను చెప్పానని తమరు భావించవద్దు. స్వయం సృజతే, సృజతే ఆత్మనే పదం, సృజతి కాదు, సృజతే ఆత్మనే పదం. అంటే స్వయంగా సృష్టించుకుంటున్నాడు, తన కొరకు సృష్టించుకుంటున్నాడు, ఇతరుల కొరకేమీ కాదు. ఇప్పుడు మీరు కళలో పెకాట్ నెగ్గితే అది ఇతరులకు ఉపకారం కాదు, మీ సంతోషం కోసం. మీరు కళలో మీకు సంతోషం కలిగిందా, సుఖం కలిగిందా లేదా, కాబట్టి మీ సుఖం కోసం మీరు నిర్మించుకుంటున్నారు తప్ప దీంట్లో ఇతరులకు ఉపకారమేమీ లేదు. ప్రశ్న, కథం పునఃసృజతే రథాది సాధనానాం వృక్షాదీనాం అభావే. అంటే రథానికి తయారు చేయాలంటే కట్టెలు కావాలి, వుడ్ కావాలి. ఆ రోజుల్లో వుడ్తో చేసేవారు, మెటల్ ఉంటుంది కానీ మెయిన్గా వుడ్. ఇప్పుడు బండి ఉందనుకోండి, మెయిన్గా వుడ్తో చేస్తారు, మెటల్ ఎంత ఉంటుంది? ఆ చక్రానికి చుట్టూ నేమి అంటే రిమ్, అది మెటల్ ఉంటుంది తప్ప అదొక్కటే మెటల్. ఇరుసు ఇలాంటివేవో కొద్దిగా మెటల్ ఉంటుంది తప్ప మోస్ట్లీ ఇట్ ఈజ్ వుడ్. వుడ్ కావాలంటే చెట్లు ఉండాలి, చెట్లు ఉండాలి, వాటిని నరకాలి, వుడ్డుని ప్రాసెస్ చేయాలి, ఆ వుడ్తోటి మీరు రథాలని వాటిని తయారు చేయాలి. స్వప్నంలో అవేం లేవు కదా, చెట్లు చేమలు మొదలైనవి ఏం లేవు. వుడ్ ఎక్కడి నుంచి వస్తుంది స్వప్నంలోనూ? జాగ్రత్త అవస్థలో అయితే వుడ్ వెళ్ళి కొనుక్కురావచ్చు, స్వప్నంలో ఎక్కడి నుంచి వస్తుంది? అవేమీ లేకుండగా ఈ రథములను వీడు ఎలా సృష్టించినట్లు అనే ప్రశ్న. చూడండి ఈ చర్చ ఎలా నడుస్తుందో. ఉచ్యతే, ఈ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాం వినండి.
నను ఉక్తం. ఏమయ్యా మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తావు? మేము ఇంతకుముందు నీకు చెప్పి పెట్టాం కదా. ఏమిటి చెప్పాము? అస్య లోకస్య సర్వావతో మాత్రముపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ ఇది. ఇంతకుముందు చెప్పాం ఈ లోకంలో అంటే జాగ్రత్త అవస్థ ఏందో అన్నీ ఉన్నాయి. చెట్లు, చేమలు, వుడ్డు, మెటలు అన్నీ ఉన్నాయి జాగ్రత్త అవస్థలో. అటువంటి అన్నింటినీ కలిగి ఉన్న జాగ్రత్త అవస్థ యొక్క ఒక చిన్న అంశమును పట్టుకుని ఈ దేహమును పడగొట్టేసి ఈ స్వప్నములో రథములను మొదలైన వాటిని స్వయంగా నిర్మాణము చేసి అని చెప్పాం కదా. కాబట్టి రథములను నిర్మాణం చేయడానికి కావలసిన మెటీరియల్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే జాగ్రత్త అవస్థ నుంచి వచ్చినది. అంటే ఇప్పుడు మెటీరియల్ జాగ్రత్త అవస్థ నుంచి వచ్చిందంటే వాట్ ఈస్ దట్ మెటీరియల్? ఇస్ ఇట్ నాట్ సైకలాజికల్ మెటీరియల్? ఇట్ ఈస్ సైకలాజికల్ మెటీరియల్. అంటే మరి జాగ్రత్త అవస్థలో దీని మీద పెద్ద చర్చ ఉంది. జాగ్రత్త అవస్థలో ఫిజికల్ మెటీరియల్ దొరుకుతుంది, స్వప్నావస్థలో సైకలాజికల్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది. మరి అదెలాగా అని పూర్వపక్షం. దానికి సిద్ధాంతం ఏమిటంటే ఏమండి, జాగ్రత్త అవస్థలో మాత్రం అది సైకలాజికల్ మెటీరియల్లా ఫిజికల్ మెటీరియల్లా? వాట్ డు యు సే? మరి కాబట్టి అది పెద్ద సమస్య. సో అదో పెద్ద చర్చ. ఆ చర్చ నా ముందు ఉంది, చాలా చిత్రమైన చర్చ. ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే స్వప్నమునందు కనబడేవి జాగ్రత్త అవస్థయందలి వాసనల రూపములు. అంటే జాగ్రత్త అవస్థలో స్త్రీ, వీడు ప్రేమించే స్త్రీ ఆ ప్రేమ ఆ వాసన ఉందనుకోండి, మళ్ళీ స్వప్నావస్థలో ఆమెనే దర్శిస్తాడు. అలాగే జాగ్రత్త అవస్థలో ధనము యొక్క వాసన ఉందనుకోండి, స్వప్నావస్థలో దాన్నే దర్శిస్తాడు. అంతే తప్ప, అంతేగాని ఆ స్వప్నమునందు స్త్రీలు పురుషులు మొదలైన వారెవరూ లేరు. స్వప్నంలో మానస పదార్థములే తప్ప ఫిజికల్ పదార్థములు లేవు అని పూర్వపక్షం. దీని మీద శంకర్లు ఏమంటున్నారంటే అత్యల్పం ఇదం ఉచ్యతే. నువ్వేదో చాలా గొప్ప విషయం చెప్పాననుకుని నువ్వేమో భుజాలు ఎగరేసుకుంటున్నావేమో, నువ్వు చెప్పింది చాలా అల్పమైన విషయము. తెలుగులో చెప్తా చూడండి, ఇది చాలా అల్పమైన మాట నీచే చెప్పబడుతోంది. ఎందుకు అల్పము? నేను బ్రాకెట్లో రాశాను, జాగ్రత్త విషయములు కూడా సంవిద్ వివర్తములే కనుక స్వప్నములు వాస్తవము కావనేది చాలా చిన్న మాట. ఇప్పుడు జాగ్రత్తలో మీరు ఘటము అన్నారు, స్వప్నంలో ఘటాన్ని చూశారు. స్వప్నంలో ఘటము వాసనారూపమైన ఘటము, జాగ్రత్తలో ఘటం మరి ఏమిటనుకుంటున్నారు? జాగ్రత్తలో ఘటం వాసనారూపం కాదు, జాగ్రత్తలో కూడా వాసనారూపమే. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం. కాబట్టి స్వప్నంలో ఘటము వాసనారూపము అనేది అత్యల్పమైన మాట. ఎందుకు తెలుసిన? జాగ్రత్తలో కూడా ఘటము వాసనారూపమే. ఘటవాసన లేని వాడికి ఘటం కనపడుతుందా? కనపడదు. ఘటవాసన ఉంటేనే ఘటాన్ని దర్శించటం అనేది ఉంటుంది. జాగ్రత్త అవస్థయందలి శబ్దాది విషయములు కూడా మనస్సునందలి భావన నుండియే పుట్టును. ఎందుకంటే జాగ్రత్త అవస్థయందలి రూపాది విషయములు సద్దేవత దర్శనము నుండి పుట్టిన తేజస్సు, జలములు, పృథివీల వికారములు మాత్రమే. అంటే ఆ టాపిక్ వేరు, త్రివృత్కరణం టాపిక్. సో చాలా చిత్రంగా నడుస్తుంది ఇక్కడ చర్చ అంతా. ఆ చాందోగ్యంలో 8వ అధ్యాయంలో చర్చ. తర్వాత ఇంకొక ప్రశ్న వేశారు, మీరు స్వర్గలోకానికి వెళ్తారు, స్వర్గలోకంలో భోగాలు ఉంటాయి. ఏం భోగాలు ఉంటాయి? ఓ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ యొక్క చర్చ గలదు. ఓ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది స్వర్గలోకంలో. ఆ స్విమ్మింగ్ పూల్లో కనుక మీరు చక్కగా స్విమ్ చేసినట్లయితే, నిజానికి 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, అరా న్యా అని వాటికి పేర్లు. అరా అనేది ఒక స్విమ్మింగ్ పూలు, న్యా అనేది ఇంకో స్విమ్మింగ్ పూలు.
రెండు కలిపితే ఏమిటవుతుంది? అరణ్య అవుతుంది కదా. రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మన భూలోకంలో స్విమ్మింగ్ పూల్స్ ఆప్యములు. ఆప్యములు అంటే అప్పంటే నీరు, నీటి నుంచి తయారైనవి. భూలోకంలో స్విమ్మింగ్ పూల్స్ నీరు ఉండాలి అంటే ఫిజికల్ స్థూలములు. ఆప్యాహ స్థూలాహ స్యుహు అని భాష్యకారులు, స్థూలములు ఆప్యములు. మరి బ్రహ్మలో స్వర్గలోకంలో ఉండే స్విమ్మింగ్ పూల్స్ అవి స్థూలములు ఆప్యములు అవుతాయా లేక మానసములా అని ప్రశ్న. దానికి సమాధానం ఏం చెప్పారంటే, అక్కడ కూడా స్థూలములు ఆప్యములైన స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని చెప్పలేదు. మరి ఏం చెప్పారంటే, ఇక్కడ స్థూలములు ఆప్యములు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయని నీవు అనుకుంటున్నది కేవలము భ్రమ మాత్రమే, ఇవి కూడా మానసములేనేమో సరిచూసుకో అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మీకు జలములతో స్విమ్మింగ్ పూల్ అనేది మానసమా లేకపోతే ఫిజికల్లా? మానసము. మరి వాట్ ఈజ్ ఫిజికల్? ఆపహ. ఫిజికల్ ఈజ్ ఆపహ, స్విమ్మింగ్ పూల్ ఈజ్ మానసం. దెన్ ఆపహ ఈజ్ మానసం, సత్ ఈజ్ వాట్ ఈజ్ అని అలాగే నిరూపిస్తారు. కాబట్టి ఇదంతా కూడా మానస వివర్తమే తప్ప మరొకటి లేదు. కాబట్టి స్వర్గానికి అక్కడ తేల్చింది ఏమిటంటే, మీరు స్వర్గానికి వెళ్తే అక్కడుండే స్విమ్మింగ్ పూలు, దాంట్లో లభించే భోగము, ఇదంతా కూడా మానస రూపమే. అంటే పూర్వపక్షం ఏమొస్తుంది అప్పుడు, మరి ఇంతటి మహాభాగ్యానికి స్వర్గానికి వెళ్ళడం ఎందుకు, అదేదో ఇక్కడే చేయొచ్చు కదా అంటే, ఎవడు చేయొద్దన్నాడు, నువ్వు చేయి, ఇక్కడే చేయి అని చెప్పారు. నీ స్వరూపంలోనే వస్తుంది నీకు ఆనందం అంతా కూడా, అలా చెప్పారు. ఆ చర్చ చాలా గంభీరమైన చర్చ. నేను ఊరికే మీకు ఒక చిన్న ఝలక్లాగా చూపించాను, మీకు ఒప్పుకుంటే 8వ అధ్యాయం పుస్తకం తీసి ఒకసారి మళ్ళీ చదవండి. కాబట్టి చూడండి ఆ ప్రశ్న సమాధానం. ఇప్పుడు స్వర్గ స్వప్నంలో వీడు రథాన్ని నిర్మించుకున్నాడు. ఏమంటే రథం నిర్మించాలంటే చెక్క వుడ్ ఉండాలి కదా, వుడ్ కావాలి కదా. అంటే ఏం మాట మాట్లాడతావయా, మేము చెప్పాంగా ముందే నీకు, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఏ సర్వము గలదో దాని యొక్క ఒక చిన్న అంశమును లాగి ఈ దేహమును పడగొట్టి స్వప్నావస్థలో సర్వాన్ని వీడు తయారు చేసుకుంటున్నాడు అని చెప్పాం కదా. అక్కడ వుడ్డు లేదు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు, అక్కడ అన్నీ ఉన్నాయి. లేకపోవడం ఏమిటి, ఈ జాగ్రత్త అవస్థలోంచి వీడు పట్టుకెళ్ళాడు కదా. అంతఃకరణ వృత్తి అస్య లోకస్య వాసన మాత్ర, అది ఇప్పుడు అస్య లోకస్య వాసన మాత్ర అంతఃకరణ వృత్తి. ఇంట్రెస్టింగ్ వాక్యం. ఓకే, ఈ లో ఇక్కడ ఏమని రాశామంటే, ఈ లోకము అంటే జాగ్రత్త అవస్థ ఎందలి దేహము అని అర్థం. ఈ లోకము అంటే జాగ్రత్త అవస్థ ఎందలి దేహము యొక్క వాసనారూపమగు మాత్ర అంటే శబ్దాది విషయము అనగా అంతఃకరణము యొక్క వృత్తియే. ఇప్పుడు మీకు జాగ్రత్త అవస్థ ఎందలి శబ్దము స్వప్నావస్థలోకి వచ్చింది అంతే కదా. ఇప్పుడు స్వప్నంలో శబ్దం ఉందండి, ఈ శబ్దం ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు, జాగ్రత్త అవస్థ నుంచి పట్టుకొచ్చాడు. అస్య లోకస్య సర్వావత మాత్రమపాదాయ అంటే మరి జాగ్రత్త అవస్థ నుంచి ఎలా పట్టుకొచ్చాడు. ఇప్పుడు వీడు దుబాయ్ నుంచి బంగారం పట్టుకొచ్చాడు, ఎలా పట్టుకొచ్చాడు దుబాయ్ నుంచి బంగారం అంటే, దాని ఏదో సూట్ కేసులో అక్కడ దాచిపెట్టి హైదరాబాద్ వచ్చే విమానం ఎక్కి అక్కడి నుంచి బయటకు వచ్చి పట్టుకొచ్చాడని చెప్తారు. అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్న శబ్దాన్ని స్వప్నావస్థలోకి పట్టుకొచ్చాడు. ఎలా పట్టుకొచ్చాడు అంటే, చూడయా జాగ్రత్త అవస్థలో ఉన్న శబ్దము అంతఃకరణ వృత్తి రూపంగా ఉన్నది, అంతఃకరణమునందు వాసనారూపంగా ఉన్నది, అదే అంతఃకరణము స్వప్నంలోకి వచ్చింది. కాబట్టి ఆ అంతఃకరణంలోంచి ఒక వృత్తి రూపముగా నుండే వాసన ఎందలి వృత్తి రూపముగా నుండే శబ్దమును వీడు స్వప్నంలోకి పట్టుకొచ్చాడు. దట్ ఈస్ ది రౌట్. రౌట్ అంటారు అమెరికాలో, ఇక్కడ రూట్ అంటారు. కాబట్టి
శబ్దమును జాగ్రత్త అవస్థలోంచి స్వప్నంలోకి వచ్చిన రూట్ ఏమిటి? శబ్ద వాసన అంతఃకరణమునందు కలదు, అది అంతఃకరణ వృత్తి రూపంగా జాగ్రత్త అవస్థలో దేహమునందు ప్రకటమవుతూ ఉన్నది. దానిని ఆ వాసనను స్వప్నంలోకి పట్టుకొచ్చాడు. ఈ అంతఃకరణములో ఒక అంశము స్వప్నంలోకి వచ్చినది, అక్కడ ఆ వాసన వచ్చి ఆ శబ్దము స్వప్నంలో ప్రకటమైనది. దట్ ఈస్ ది రూట్. ఇప్పుడు చూడండి, అది అంతఃకరణ వృత్తి అంటే ఏమిటో తెలుసిన? అస్య లోకస్య వాసన మాత్ర, వాసన యొక్క మాత్ర, అది అంతఃకరణ వృత్తి. దానికి తెలుగు ఏమిటంటే ఈ లోకము యొక్క, అస్య లోకస్య ఈ లోకము యొక్క అనగా జాగ్రత్త అవస్థ యందలి దేహము యొక్క వాసనామాత్ర అంటే వాసనారూపమగు మాత్ర అంటే శబ్దాది విషయము అనేది అంతఃకరణ వృత్తి, అంతఃకరణము యొక్క వృత్తియే. తాం అపాదాయ, అదిగో ఆ అంతఃకరణ వృత్తిని విడదీసి లోపలికి తెచ్చుకున్నాడు. అంటే జాగ్రత్త అవస్థలో ఆ అంతఃకరణ వృత్తి చాలా విస్తారంగా ఉంటుంది, దాని నుంచి ఒక ముక్కని విడదీసి అపా విడదీసి ఆదాయ లోపలికి తెచ్చుకొచ్చాడు. స్వప్నంలోకి తెచ్చుకొచ్చి రథాది వాసనారూపాంతఃకరణ వృత్తి తదుపలబ్ధి నిమిత్తేన కర్మణా చోద్యమానా దృశ్యత్వేన వ్యవతిష్ఠతే. ఇప్పుడు స్వప్నంలో రథము ఉన్నది, స్వప్నంలో రథము కనపడింది, రథం వీడికి దృశ్యము, ఆ రథం ఎక్కి వీడు ఎక్కడికో వెళ్ళి సుఖంగా ప్రయాణం కూడా చేశాడు. ఇప్పుడు ఆ రథం ఏమిటి అంటే చూడయా, రథము యొక్క వాసన ఉందిగా జాగ్రత్త అవస్థలో, ఆ వాసనారూపముగా అంతఃకరణము కలదు కదా, అటువంటి రథవాసనతో కూడిన అంతఃకరణము యొక్క వృత్తియే రథరూపముగా స్వప్నములో ప్రకాశమగును ప్రకటమగును. అయితే ఓ ప్రశ్న ఉదయిస్తుంది, ఇప్పుడు స్వప్నంలో రథం కనపడిందను, రథం దొరికిందనుకోండి వీడికి, ఆ రథం ఎక్కి వెళ్తాడు, సుఖాన్ని అనుభవిస్తాడు. ఆ రథం క్రాష్ అయిందనుకోండి, ఒళ్ళు దెబ్బలో అవి తగిలాయనుకోండి వీడికి, అప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. మరి రథము చక్కటి కండిషన్లో ఉన్నది వీడికి స్వప్నంలో దృశ్యముగా నిలబడింది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ చేత అది అక్కడ పెట్టబడినది. ఎందుకని? సుఖం అనుభవం కలిగింది కదా. తీరా రథం మీద సుఖంగా ప్రయాణం చేస్తుంటే ఆ రథం గోతిలో పడి క్రాష్ అయి కింద పడి వీడికి ఒళ్ళంతా దెబ్బలు తగిలి దుఃఖాన్ని అనుభవించాడంటే, అంటే అర్థం ఏమిటి? ఇంకొక పాపకర్మ వచ్చి ఆ రథమును పగలగొట్టినది. ఏ రథము? వాసనారూపమైన రథము. ఆ విధంగా స్వప్నంలో నడుస్తోంది. అర్థమైందండి? కాబట్టి స్వప్నంలో సుఖ దుఃఖములను కూడా పుణ్యపాపములే శాసిస్తూ ఉంటాయి. దీనికి తెలుగు ఇక్కడ ఏమనుందంటే, దానిని విడగొట్టి స్వీకరించి అంతఃకరణ వృత్తియే రథము మొదలైన రూపమును పొంది దృశ్యమై నిలిచియుండును. ఆ విధంగా ఆ వాసనారూపము తెలియుటకు తెలియబడుటకు కావలసిన ప్రేరణ ప్రారంధకర్మ ద్వారా కలుగును. ప్రారంధకర్మ ఉండాలి. ప్రారంధకర్మలో సుఖాంశం ఉంటే అక్కడ మీకు సుఖరూపమైన రథ నిర్మాణం అవుతుంది. ప్రారంధకర్మలో దుఃఖాంశం ఉంటే ఆ రథము విరిగి విడిగి దుఃఖం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు చూసుకోండి, రథాది రూపమై రథాది వాసనారూపమైన అంతఃకరణ వృత్తి దృశ్యత్వేన వ్యవతిష్టతే, దృశ్యముగా అంటే రథము రూపముగా ఎదురుగా నిలిచి ఉన్నది. కానీ ఆ అంతఃకరణ వృత్తి అలాగే ప్రకటమవటానికి వెనుక హేతు ఏమిటి అంటే, తదుపలబ్ధి నిమిత్తేన కర్మణ చోద్యమాన, ఆ రథము వీడికి లభించుటకు దానివల్ల లభించే సుఖమును పొందుటకు నిమిత్తమైన పుణ్యకర్మ చేత ప్రేరితమై ఆ అంతఃకరణ వృత్తి ఆ విధముగా ప్రకటమై వీడికి దృశ్యముగా నిలిచి ఉన్నది. మీకు ఒక మాట చెప్తా, 12 అయింది, కడుపు నకనకలాడుతూ నీరసంగా భోజనం టైము ఆకలి వేస్తూ ఉన్నది, భోజనానికి ఎవడైనా
రండి అలా కూర్చోండి, ఆ పుస్తకం మీదే, అలా కుర్చీలో కూర్చోవచ్చు, అక్కడ మోర్ కన్వీనియంట్. పన్నెండు అయింది, ఆకలిగా ఉన్నది, భోజనము లభించాలి. భోజనము వచ్చి మన ముందు నిలిచి ఉండాలి, వ్యవతిష్టతే దృశ్యత్వేన. ఏమండి, అది మనం భుజించి చక్కగా సుఖాన్ని పొందుతాము అంటే దానికి కారణం ఏమిటో తెలుసిన, ఆ భోజనమును లభింపజేసే ప్రారంధ కర్మ, సుఖ ప్రారంధ కర్మ ఒకటి సిద్ధంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ ప్రారంధ కర్మ ఏం చేస్తుంది, వాడిని ఏమన్నా ప్రేరేపిస్తుంది, ప్రేరేపించి ఆ భోజనాన్ని పట్టుకొచ్చేట్లే చేస్తుంది. అది అందజేసి ఆ భోజనాన్ని తీసుకుని వీడు భోజించి సుఖపడతాడు. జీవితం ఇలా నడుస్తూ ఉంటుంది. అది స్వప్నంలో ఎలాగో జాగ్రత్త అవస్థలో కూడా అంతే. కాబట్టి మనకి భోజనం ఎక్కడి నుంచి వస్తుందో అని విచారించాల్సింది ఏమీ లేదు. విచారించిన వాడికి భోజనం దొరుకుతుంది, విచారించని వాడికి కూడా భోజనం దొరుకుతుంది. అది లా, దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్. దీనికే మన వాళ్ళ మొరటు సామెత ఒకటి కాదు, కలదు, ఏడిచి దాని మొగుడు వస్తే నా మొగుడు కూడా వస్తాడు. అలాగే కాబట్టి స్వప్నంలో ఎలా అయితే, స్వప్నంలో మీకు రథము లభించి సుఖానుభవం కలిగింది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ యొక్క ప్రేరణ ఉండి తీరాలి. అలాగే స్వప్నంలో దుఃఖం కలిగింది అంటే ఎంతో కొంత పాపకర్మ యొక్క ప్రేరణ ఉండాలి. ఇప్పుడు స్వప్నంలో దుఃఖం కలిగింది అనుకోండి, ఆ దుఃఖం పోతుంది. ఎందుకని, మీకు తెలివి వచ్చేప్పటికి ఆ దుఃఖం ఏమవుతుంది, పోయింది. అంటే ఏమిటనమాట, ఆ కొద్దిపాటి పాపము అయిపోయింది అన్నమాట. పాపం అయిపోతే కానీ దుఃఖం పోదు. స్వప్నంలో సుఖము అలా కొద్దిసేపు ఉండి పోయింది, మళ్ళీ ఎందుకని, మీకు తెలివి వచ్చేసింది. అంటే అర్థం ఏమిటి, కొంచెం పుణ్యమే మీకు ఆ సమయంలో ముందుకొచ్చి మీకు ఆ సుఖాన్ని ఇచ్చిందన్నమాట. సేమ్ వే జాగ్రత్త అవస్థ కూడా నడుస్తూ ఉంటుంది. అది ఈ విచారం యొక్క అభిప్రాయం. అది తదుచ్యతే స్వయం నిర్మాయా ఇది. కాబట్టి స్వయముగా రథమును నిర్మించి అని చెప్పిన మాట ఇప్పుడు కరెక్టే కదా. కాబట్టి మరి రథం నిర్మించడానికి వుడ్డు లేదు, తర్వాత ఉలి లేదు, కత్తి లేదు, సుత్తి లేదు, ఏమండి ఏం మాట్లాడతారు. వాసనారూపమైన అంతఃకరణ వృత్తి ఉంటుంటే దానితోటి రథము నిర్మాణం అయిపోతుంది, ఎదుర్కొండగా నిలబడిపోతుంది, దాంట్లో ఎక్కేసి వీడు ప్రయాణం చేసేస్తాడు, అయిపోయింది. వుడ్డు లేదు, సుత్తి లేదు, ఏమి మాటలు మాట్లాడతారు. కాబట్టి స్వయం నిర్మాయ అనేది యథార్థమే. ఇప్పుడు 12:30కి 12:15కి భోజనం సంగతి సందేహమే. 12:30 ఎప్పటికి భోజనం వచ్చేసింది, 12:45కి భోజనం అయిపోయి నడుము వాల్చి టైంకి వచ్చేసామంటే ఇప్పుడు నిప్పులు లేవు, బియ్యం లేదు, ఉల్లిపాయలు లేవు, వంకాయలు లేవు, ఇవన్నీ అవుతాయా? ప్రారంభం ఉన్నట్లయితే అన్నీ పరిగెత్తుకుని వస్తాయి. ఇట్ హ్యాపెన్స్ అంతే. తదేవాహ రథాదీన్ సృజతే ఇది. సరిగ్గా ఇదే విషయాన్ని మంత్రం చెప్తోంది. ఏమని, రథము మొదలైన వాటిని సృష్టిస్తున్నాడు వీడు అని. నతు తత్ర కరణం వా కరణానుగ్రాహకాణి వా ఆదిత్యాది జ్యోతింషి తదవభాస్యాహ వా రథాదయో విషయాహ విద్యంతే. ఇప్పుడు మీరు జాగ్రత్త అవస్థ తీసుకోండి. కన్ననే ఇంద్రియమున్నది, కన్ననే ఇంద్రియమును అనుగ్రహించే ఆదిత్య దేవత గలదు, ఎదురుకుండా రథము అనే విషయము గలదు. కాబట్టి ఆదిత్య దేవత యొక్క అనుగ్రహముచే కన్ననే ఇంద్రియము ద్వారా రథము అనే విషయమును వీడు దర్శించి భోగిస్తున్నాడు. ఇది జాగ్రత్త అవస్థ యొక్క వ్యవస్థ. ఇంకా స్వప్నంలోకి రండి. ఇవేమీ లేవు స్వప్నంలో, ఇవేమి నతు తత్ర. స్వప్నంలో ఇంద్రియము లేదు, ఇంద్రియమును అనుగ్రహించే దేవత లేదు, ఇంద్రియము చేత తెలియబడే రథాది దృశ్యము లేదు, ఇవేమీ లేవు. కానీ మరి ఒకటి మాత్రం ఉంది. ఏముంది? తద్వాసన మాత్రంతు కేవలం.
తదుపలబ్ధి కర్మ నిమిత్త చోదితోద్భూతాంతఃకరణ వృత్త్యాశ్రయం. దృశ్యతే, స్వప్నంలో ఏం కనపడుతోంది? తద్వాసనామాత్రంతో దృశ్యతే, ఇవేమీ లేవు. కరణము, కరణానుగ్రాహక దేవత, కరణము చే తెలియబడే విషయము, మూడు కూడా లేవు. కానీ ఆ వాసన అంటే కరణము దేవతానుగ్రహముతో విషయమును దర్శించి భోగించడము అనేది ఏదైతే కలదో దాని యొక్క వాసన కలదు. కేవలము వాసన కలదు, వాసన యొక్క మాత్ర అంటే వాసనచే తెలియబడే శబ్దాదులు స్వప్నమునందు గలవు. వాసనచే శబ్దము తెలియబడుతుంది, రూపం తెలియబడుతుంది, అవన్నీ కూడా. కాబట్టి మాత్ర అంటే శబ్దాదులు. సో శబ్దము వాసన యొక్క మాత్ర, లేదా వాసనారూపమైన మాత్ర. సో శబ్ద మాత్ర. ఇప్పుడు రథం నడిచిందనుకోండి, మంచి దానికి గంటలు కడతారు. మన వాళ్ళు ఈ బండికి గంటలు కడతారు, చక్రానికి. ఆ బండి తిరిగినప్పుడల్లా గణగణ చక్రం మోగుతుంది. చక్రానికి గంటలు కడతారు, తర్వాత అలంకారాలు చేసుకుంటారు. అక్కడ ఎద్దుకి మెడ, బండి చక్రం తిరిగినప్పుడల్లా ఎద్దుకి మెడ ఎలా ఉంటుంది? నొప్పిగా ఉంటుంది. చక్రం తిరిగినప్పుడల్లా మనకెలా ఉంటుంది? అందంగా ఎర్రటి పువ్వులు గణగణ గంటలు తిరుగుతూ అందంగా ఉంటాయి. అదే సంగతి, వాటెవర్. కాబట్టి వాసన చేత రూపము, వాసనయే రూపమాత్రగా ప్రకటమవుతుంది, వాసనయే శబ్దమాత్రగా ప్రకటమవుతుంది. అంటే వీడు స్వప్నంలో అందమైన రథాన్ని చూస్తాడు, వాసన చేత పుట్టిన రూపమాత్ర, అయితే వాసన యొక్క రూపమాత్ర. ఆ శబ్ద రథము చక్కగా గణగణగణ ధ్వని చేస్తూ వెళ్తుంటే ఆ శబ్దాన్ని విని సంతోషిస్తాడు. ఇప్పుడు మీరు కారు డ్రైవ్ చేస్తుంటే కారు ఒక చక్కటి మంచి సౌండ్ చేస్తూ జుర్రని త్రాచుపాములాగా జారిపోతూ వెళ్ళిపోతుంది అనుకోండి, మీకు మనసుకు ఉత్సాహంగా ఉంటుందా ఉండదా? అలా కాకుండా గడగడలు ఆడిపోతూ ఏ పాటకు ఆ పాటు కటకటకట సౌండ్లు చేసుకుంటూ ఆ ఇంజన్ కూడా మొర్రోన ఇబ్బంది పడిపోతూ లాగుతుంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అయ్యో ఈ కారు ఇలాగే ఉంది కదా అని మీ మనస్సుకు కష్టం అనిపిస్తుంది. నేను ఒకసారి ఓ మిత్రుడితో కలిసి కారులో ప్రయాణం చేస్తున్నా. అతను చాలా అపాలజెటిక్, స్వామీజీ మీరేమనుకోవద్దు ఎయిర్ కండిషనర్ సరిగ్గా పనిచేయట్లేదు, స్వామీజీ మీరేమనుకోవద్దు ఆ కిటికీ మీరు తెరిస్తే ముయ్యబడదు, మూస్తే తెరవబడదు. అర్థం అది తెరిస్తే మూసుకోదు, మూస్తే తెరుచుకోదు, మీరేమనుకోవద్దు. ఆ తలుపు మీరు ఒకసారి వేస్తే సరిపడదు, మళ్ళీ తీసి ఇంకోసారి గట్టిగా వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ బెల్ట్ మీరు పెట్టుకునేందుకు రాదది, బిగుసుకుపోయి ఉంటుంది. ఒకవేళ మీరు కష్టపడి దాన్ని లాగి మీరు మొత్తం మీద గుచ్చినా అది మీ మెడని నొక్కేస్తూ కోసేస్తున్నట్టు ఉంటుంది తప్ప సుఖంగా ఉండదు. మీరు ఏమనుకోకండి, ఇటువంటి ఇబ్బందులన్నీ ఈ కారులో ఉన్నాయి అని పాపం ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. నేను అన్నా నేనేమీ అనుకోనమ్మా, నువ్వు నడిపించు, అదర్ లాగు నువ్వు లిఫ్ట్ ఇచ్చినందుకే నేను మహా ఆనందపడిపోతూ ఉంటే ఇవన్నీ అనుకునే సమయమే లేదు అసలు, నువ్వేమీ చింత చేయకు అంటే అప్పుడు నాకు అనిపించింది పాపం ఆ జీవుడు ఎంత దుఃఖపడుతున్నాడు అనిపించింది. ఆ కారులో ప్రయాణం చేస్తున్నందుకు ఆ జీవుడు ఎంత దుఃఖపడ్డాడో మీకు అర్థమైంది కదా. అలా కాకుండా అదే వోక్స్ వ్యాగన్లో ఏదో మంచి కారు అనుకోండి, జర్మన్ కారు అనుకోండి, జర్మన్ కారులో మీరు కూర్చుంటే రోడ్డులో గతుకు వచ్చినప్పుడే మీకు తేడా తెలుస్తుంది తప్ప లేకపోతే అది జుయ్యమని పోతూ ఉంటుంది. జర్మన్ ఇంజనీరింగ్ అంటే అది వరల్డ్ ఫేమస్ ఇంజనీరింగ్, ఇట్స్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ థింగ్. ఎనీవే, కాబట్టి స్వప్నంలో మీకు వాసన యొక్క శబ్దమాత్ర అనుభవానికి వస్తుంది, స్వప్నంలో వాసన యొక్క రూపమాత్ర అంటే మీ కారును మీరు చూసి మురిసిపోయారనుకోండి రూపమాత్ర అనుభవానికి వస్తుంది, ఆ కారు లోపల మీరు సెంటు పెట్టుకున్నారనుకోండి గంధమాత్ర అనుభవానికి వస్తుంది. ఇవన్నీ ఎలా అనుభవానికి వస్తున్నాయంటారు చూడండి, తదుపలబ్ధి కర్మ నిమిత్త చోదుతోద్భూతాంతఃకరణ వృత్త్యాశ్రయం. నేను దానికి తెలుగులో చెప్తా చూడండి, ఆ శబ్దరూపాదుల అనుభవమునకు
కర్మ నిమిత్తమై ఆ కర్మ అనే నిమిత్తము చేత ప్రేరితమై ఆ రూపముగా ప్రకటమైన అంతఃకరణ వృత్తిని పట్టుకుని ఇవన్నీ మీకు తెలి చూడబడుతున్నాయి. తెలిసిందండి ఆ సమాసం. తదుపలబ్ధి కర్మ నిమిత్త అంటే తదుపలబ్ధి నిమిత్త కర్మ అని అర్థం. దానిని పొందడానికి, దాన్ని అనుభవించడానికి ఏ కర్మ నిమిత్తముగా ఉన్నదో ఆ కర్మ నిమిత్తము చేత ప్రేరితమై అంతఃకరణ వృత్తి ఆయా మాత్రల రూపంగా ప్రకటమవుతూ ఉన్నది. ఆ అంతఃకరణ వృత్తి యొక్క ప్రకటమయ్యే స్థితిని పట్టుకుని ఈ దృశ్యమంతా కూడా మీకు ఎదురుకుండా కనబడుతూ ఉన్నది. స్వప్న వివేకము అంటారు. మీరు ఎంత లోతుగా స్వప్నాన్ని వివేకం చేస్తే మీరు జీవితాన్ని అంత బాగా అర్థం చేసుకోగలుగుతారు. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే కారో రైలో విమానమో ఎక్కేసి ఇటు అటు తిరిగేస్తే జీవితం అర్థం అయిపోదు. తిరిగితే తిరిగినందువల్ల లభించే ప్రయోజనాలు ఏవో లభిస్తాయి, అనారోగ్యాలు అవి కూడా లభిస్తాయి, దానివల్ల వచ్చే సుఖ దుఃఖాలు ఉంటాయి. నేను కాదన్నాను, జీవితం అర్థం అయిపోదు. జీవితం అర్థం అవ్వాలంటే స్వప్న వివేకం చేయాలి. ఈ స్వప్నంలో ఇంత ఉందా, ఇంత కథ ఉన్నదా ఈ స్వప్నానికి? ఓ రకంగా చూస్తే జాగ్రత్త కంటే కూడా ఇంకా ఎక్కువ కథ ఉన్నదే ఈ స్వప్నానికి. ఇంత కథతో నిర్మాణమయ్యే స్వప్నము అది హుళక్కి. హుళక్కి అంటే తెలుసు కదా, ఏమీ లేదు అక్కడ. జాగ్రత్త కూడా అలాంటిదే. ఇప్పుడు మీకు ఒక స్వప్నం వచ్చిందనుకోండి. స్వప్నంలో ఎవడో మీ మీద కోర్టులో కేసు వేశాడు. ఎంత కష్టం అనిపిస్తుంది. భారతదేశంలో కోర్టుకు వెళ్ళి కేసుని యుద్ధం చేసి, కేసుని పోరాడి విజయాన్ని సాధించి సత్యాన్ని, మన పక్షాన సత్యం ఉన్నది కనుక మన సత్యాన్ని నిలబెట్టుకోవటం, అది ఏమైనా సామాన్యమైన మాట అనుకుంటున్నారా మీరు? చాలా కఠినమైన మాట. ఎందుకంటే కోర్టుకి బయట ఉన్నప్పుడు మీకు కోర్టు ఆకర్షణీయంగా కనబడవచ్చు, కానీ కోర్టు లోపలికి వెళ్తే అంత జటిలమైనది అదే కనబడలేదు. అక్కడ సత్యమును మీరు కంచు కాగడా వేసి వెతికితే మీకు దొరకదు. తర్వాత ఏది బ్లాక్ అండ్ వైట్ ఉండదు. మన వైపు లాయర్ వీడు, వాళ్ళ వైపు లాయర్ వాడు అని ఉండదు. మన వైపు లాయరు వాళ్ళ వైపు లాయరు కలిసేసి వాళ్ళలో వాళ్ళు కుమ్మక్క అయిపోతూ ఉంటారు. అలా ఉండదు. చాలా జటిలంగా ఉంటుంది. స్వప్నంలో మీరు కోర్టు కేసు ఫైట్ చేస్తున్నారు. తీరా చేస్తే తెలివి వచ్చింది. తెలివి వచ్చేప్పుడు కదా ఏమైంది ఆ కోర్టు కేసు అంతా కూడా? అదంతా కూడా కళ. నేను మీకు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటంటే, దిస్ ఫ్రైడే ఈవినింగ్ నేను మీకు చెప్పదలుచుకున్న సందేశం ఏమిటంటే, మీరు జాగ్రత్త అవస్థలో ఫైట్ ఏదైనా కోర్టు కేసు ఫైట్ చేస్తే అది కూడా ఇట్టిది మాత్రమే. మరి స్వప్నంలో గమ్మున అయిపోతుంది కదా. స్వప్నంలో మటుకు మీరు ఓపిక పట్టాలా అక్కర్లేదా? స్వప్నంలో ఓపిక పట్టాలా అక్కర్లేదా? అంతే, మీరు జాగ్రత్త అవస్థలో కూడా చేయాల్సింది అంతే. కోర్టు కేసే కాదు, ఏదైనా దుఃఖం, మరో దుఃఖం అవ్వచ్చు. ఏ దుఃఖమైనా కూడా ఇది స్వప్నము మాత్రమే అని మాట వరుసకు అనుకున్నా మీకు మనస్సుకి కొంత బరువు తగ్గుతుంది కదండి. కాబట్టి స్వప్న వివేకము చాలా విలువైన వివేకము. తద్యస్య జ్యోతిషో దృశ్యతే అలుప్త దృశః తదాత్మజ్యోతిః. ఆత్మజ్యోతి అంటే నపుంసకలింగం, అంచేతనే తద్దని నపుంసకలింగం వేశారు. అత్ర కేవలం అసిరివ కోశాత్ వివిక్తం. ఇప్పుడు మీరు స్వప్నంలో రథము ఉన్నది, ఎదురుకుండా ఉన్నది. ఆ రథానికి గుర్రాలు
కట్టేసి ఉన్నాయి, రెడీ. రోడ్డు చక్కటి రోడ్డు, తార్ రోడ్డు సిద్ధంగా ఎదుర్కొన్నా ఉన్నది. ఇదంతా ఎవరికి, ఇదంతా కనబడుతూ ఉన్నది, తెలియబడుతూ ఉన్నది. ఇదంతా ఎవరికి తెలుస్తోంది? తత్ యస్య దృశ్యతే, యస్య జ్యోతిషో దృశ్యతే. అంటే ఇదంతా కూడా ఒకనొక జ్యోతికి తెలియబడుతూ ఉన్నది. అంటే ఒకనొక జ్యోతి దీనిని అంతను ప్రకాశింపజేస్తూ ఉన్నది. అక్కడ ప్రకాశము అంటే తెలియుట. ఇప్పుడు స్వప్నంలో రథం ప్రకాశించింది అంటే అర్థం ఏంటండి? రథం తెలిసింది అని అర్థం. జాగ్రత్తలో రథం ప్రకాశించింది అన్నారనుకోండి, మీరు భ్రమపడేందుకు అవకాశం ఉంటుంది. ఎలాగా? అదిగో అక్కడ దీపాలు బాగా వేశారు, ఆ రథానికి చాందినీలు అవి కట్టి అలంకారాలు చేశారు, చమ్కీలు అవి కట్టారు, కాబట్టి ఆ రథము చమక్రహాయ్ చక్కగా ప్రకాశిస్తుంది. సూర్యుడు ఎండ ఎలా పడితే అలా ఉంది, ఆ ఎండలో ఈ రథం మిలమిల మెరిసిపోతోంది అని ఇన్ని రకాలుగా మీకు భ్రమ కలిగే అవకాశం ఉన్నది. వేరే అది స్వప్నంలో ఆ రథం మిలమిల మెరిసిపోతోంది. దాన్ని ఆ విధంగా మెరిసి ఇట్లా చేసేది ఎవరండి? ఆత్మ చైతన్య జ్యోతి మాత్రమే. తర్వాత ఈ ఇంద్రియములు కూడా జ్యోతులే, సూర్యుడు కూడా జ్యోతియే. కానీ ఎటువంటి జ్యోతిలో తెలుసునా? అవన్నీ ఓసారి ప్రకాశిస్తే ఇంకోసారి ప్రకాశించడం మానేస్తాయి. కానీ ఆత్మ చైతన్య జ్యోతి అలుప్త దృక్, అది ఎన్నటికీ ఆరిపోవడం అనేది ఉండదు. దేవాలయంలో అఖండ దీపం పెడతారు నూనెతోటి. వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే అక్కడ అఖండ దీపము, అఖండ జ్యోతి, అదే దేవుడు, అదే మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తుందిరా నాయన అనే అభిప్రాయం. మన వాళ్ళు ఏం చేస్తారంటే దాని చుట్టూ ఒక బిలీఫ్ అండ్ ఒక సెంటిమెంట్ రెండింటిని పెడతారు. దేవాలయంలో అఖండ దీపం కనుక ఆరిపోతే అదిగో దేవుడికి ఏదో కోపం వచ్చింది, ఏదో పేడ ఉపద్రవం వస్తుంది ఈ చుట్టుపక్కల వాళ్ళకి, దీపం ఆరిపోతే మనందరికీ ఉపద్రవం రావడం న్యాయం కాదు కదా, దేవుడికి కూడా అది అందంగా లేదు. ఇప్పుడు సపోజ్ మీరున్న బస్తీలో దేవాలయంలో దీపం ఆరిపోయిందనుకోండి, ఆ బస్తీలో వాళ్ళందరికీ దుఃఖం వచ్చిందనుకోండి, అది దేవుడికి మాత్రం ఏమైనా శోభగా ఉందా? అది అలా ఉండొచ్చా? దేవుడు కూడాను అంత మూర్ఖంగా అలా ఉండకూడదు కదా. కాబట్టి అది కాదు, అలాగంటే సెంటిమెంటు, దాని చుట్టూ ఒక మీనింగ్లెస్ బిలీఫ్ పెట్టకూడదు, దాన్ని సింబాలిజం అర్థం చేసుకుని తెలుసుకోవాలి. సో ఏ ఆత్మజ్యోతికి అది తెలుస్తూ ఉన్నదో అంటే అర్థం, దాన్ని తిరగేస్తే ఏ ఆత్మజ్యోతి చేత అది తెలియబడుతూ ఆ విధంగా ప్రకాశిస్తూ ఉన్నదో ఆ ఆత్మజ్యోతి స్వప్నంలో ఎలా ఉందో తెలుసునా? అదొక్కటే జ్యోతి, మిగతా జ్యోతులన్నీ కూడా లేవు, అదొక్కటే జ్యోతి. జాగ్రత్త అవస్థలో ఆత్మజ్యోతి ఒరలో పెట్టేసిన కత్తిలా ఉంటుంది, కత్తిని ఒరలో పెట్టేశారు, కనపడదు, ప్రకాశించదు, ఉంటుంది ప్రకాశించదు, ఉన్నట్టు మనకు తెలియదు. కానీ స్వప్నంలో ఒర నుండి తీసి ధగధగలాడిపోతున్న కత్తిలాగా ఆత్మజ్యోతి చక్కగా ప్రకాశిస్తూ ఉన్నది. కోశాత్ వివిక్తం అసిహి ఇవ, కోశంలో పడిపోయిందనుకోండి, కోశం లోపల గడిపోయిందనుకోండి, కత్తి కోశము నుండి సపరేట్గా ప్రకాశించేటువంటి కత్తి మీకు కనపడదు. కానీ కోశం నుంచి విడదీసి కోశం ఎక్కడ ఉన్నది, కత్తి ఇదిగో అంటే అప్పుడు కత్తి స్పష్టంగా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ కనపడుతుంది. ఆ విధంగా ఆత్మజ్యోతి స్వప్నంలో వివిక్తముగా అంటే ఇంద్రియములు మనస్సు కంటే విలక్షణముగా, అలుప్తముగా ఏనాడు లోపించేది కాని విధంగా అద్భుతంగా ప్రకాశిస్తూ మీకు అనుభవానికి వచ్చుచున్నది. అది సంగతి. తర్వాత మంత్రం దానికి అవతారిక, తథా అంటే అదే విధముగా, అంటే అయిపోలేదు అప్పుడే రథము గుర్రము మా రోడ్డుతో అయిపోలేదు స్వప్నం చర్చ, ఇంకా ఉంది. ఇంకా ఏముంది? నా తత్రానందాహ,
ముదః ప్రముదో భవంతి అథానందాన్ ముదః ప్రముద ప్రముదసృజతే. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థ కానీ స్వప్నావస్థ కానీ ఆనందము ముదము ప్రముదము మూడు ఉన్నాయి. ఆనందం అంటే ఇక్కడ కడుపు నిండా మంచి రుచ్యమైన భోజనం, పిండి వంటలతో భోజనం తింటే కలిగిన ఆనంద సుఖానికి ఆనందం అని పేరు పెట్టండి. బ్రహ్మానందం కాదండి దానికి, ఆనందం అని అలా పేరు పెట్టండి. కొడుకు కూతురు వీళ్ళందరూ ప్రేమగా ఉన్నప్పుడు, అంటే వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉండాలి, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకే ప్రేమలే ఉంటాయి. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కొడుకు ఉన్నాడు అనుకోండి, వాడికి ఓ భార్య, వాడికి సంతానం ఉంటాయి, వాడు ఆ భార్యతోటి ఆ సంతానంతో ఓ ఉద్యోగంతో సతమతం అవుతూ ఉంటాడు. మిమ్మల్ని ప్రేమించడానికి వాడికి టైం ఉండద్దండి, టైం ఉంటే ప్రేమిస్తాడు, వాడికి అభ్యంతరం లేదు. ప్రేమించకూడదనేమీ ఉండదు, ప్రేమించకూడదని ఉంటుందా? మన పిల్లలకి మన ప్రేమించకూడదని ఎందుకు ఉంటుంది? ఉండదు. కానీ పాపం టైం ఉండదు, తర్వాత ఆ ఇన్నర్ స్పేస్ కూడా ఉండాలి. ఊరికే టైం ఒక్కటే కాదు, స్పేస్ కూడా ఉండాలి. ఆ స్పేస్ ఉండదు. టైం కావాలంటే ఎలాగో అలాగే చేసుకోవచ్చు, కానీ ఇన్నర్ స్పేస్ ఉండదు. ఎందుకని? తండ్రి గారిని ప్రేమిద్దాం, అమ్మగారిని ప్రేమిద్దాం అనుకున్నవాడికి ఆఫీస్ టైం అయిపోతుంది, ఆఫీస్కి వెళ్ళిపోవాలి. లేకపోతే భార్య ఏదో ఏదో పెడుతుంది ఆవిడ, సమ్ అబ్జెక్షనో లేకపోతే ఏదో ఒక పదో పెడుతుంది. లేకపోతే ఈ కొడుకు వీడికి ఏదో ఇష్యూ పెడతాడు, వీడు వాడిని ఏదో స్కూల్లో జాయిన్ చేయడమో ఆ స్కూల్లో దింపడం మరొక పని, మరొక పని. వాడు సతమ ఉద్యోగం, ఉద్యోగంలో బాస్ ఏదో ట్రబుల్ పెడుతూ ఉంటాడు. ఊరికే రూపాయలు అలా వీళ్ళకి నెల ఎప్పటికల్లా సంచిలో పోసేయ్యరు, వీళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. ఇన్ని కష్టాలు పడుతూ తల్లిదండ్రులను ప్రేమించరా అంటే వాడు ఏం ప్రేమిస్తాడు? కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా ప్రేమిస్తారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులని వాటేసేసుకుని మహాప్రేమ చూపిస్తారు, దాని పేరు మూదము. ఏమండి తర్వాత ఇలాగంటి సుఖానుభవమే, మరింత రెట్టింపు సుఖానుభవం మీకు కలిగిందనుకోండి, దాని పేరు ప్రమోదము. ఇవి ఉంటాయి. ఇవి జాగ్రత్త అవస్థలో ఒకప్పుడు ఉండొచ్చు, ఒకప్పుడు ఉండకపోవచ్చు, కానీ స్వప్నంలో సమస్య ఉంది. వీటన్నిటినీ కూడా స్వయంగా వీడు సృష్టిస్తాడు. ఇవేమీ ఉండవు నిజానికి, కొడుకు ఉంటాడా స్వప్నంలో ఉండడు, అయినా కూడా వాడు సృష్టించేసుకుంటాడు. ఒక రకంగా సంతానం లేనివాడు స్వప్నంలో సంతానాన్ని సృష్టిస్తాడు, పిండి వంటలతో భోజనం లేనివాడు స్వప్నంలో పిండి వంటలతో భోజనాన్ని సృష్టించేస్తాడు. అలాగే అవన్నీ సృష్టించుకుంటాడండి స్వప్నంలో, వాడు సృష్టికర్త అక్కడ. అది సంగతి చాలా చిత్రంగా ఉంటుంది భాష్యం. న తత్ర ఆనందాః సుఖ విశేషాః. ఆ స్వప్నంలో ప్రత్యేకమైన సుఖమును కలిగించేటువంటి థింగ్స్, వస్తువులు కానీ లేక ఆ సుఖానుభవములు కానీ టు బిగిన్ విత్ ఉండవు. ఇప్పుడు రథములు ఉన్నాయా? లేవు. న తత్ర రథాః రథాన్ సృజతే. అలాగే న తత్ర ఆనందాః ఆనందాన్ సృజతే ముందు చూసుకోండి పక్కన. కానీ వీడేం చేస్తాడు? ఆనందాలను సృష్టించి పారేస్తాడు. ముదః హర్షాః పుత్రాది లాభ నిమిత్తాః. అంటే ముదః అంటే ప్రథమ బహువచనం, అది రామశబ్దంలో అనుకున్నారు. ముదు ముదౌ ముదః దకారాంత శబ్దం. ముదు ముదౌ ముదః సో హర్షములు అని అర్థం. అంటే పార్టీ చేసుకోదగినటువంటి సందర్భాలు. ముదః పరీక్ష పాస్ అయినట్టుగా రిజల్ట్ వస్తుంది, పరీక్ష పాస్ అవుతాడు, అది ముద ముదు. అయితే లాటరీ తగులుతుంది ముదు. లేకపోతే వీడికి టెలిగ్రామ్ వస్తుంది, నీ కొడుకు పుట్టాడు అని ముదు. ఇలాంటి ఏదో ఒకటి లాభించడం వల్ల కలిగే సుఖానుభవము ప్రముదః. తే ఏవ ప్రకర్షోపేతాః.
అటువంటి లాభముల వలన కలిగే సుఖానుభవములు ఏవి గలవో అవే మరింత ఎక్కువ స్థాయిలో కలిగితే వాటిని ప్రమోద అంటారు. ఇప్పుడు పెళ్ళయిందండి, ఏడాదికో రెండేళ్ళకో కొడుకు పుట్టాడు అనుకోండి, సుఖం. పెళ్ళైన తర్వాత 10 సంవత్సరాలు కొడుకు పుట్టక 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 వీళ్ళు కోరికలన్నీ కోరుకుని పూజలన్నీ చేసుకుని అప్పుడు పుట్టాడు అనుకోండి, ప్రమోదము అలాగనమాట, సంథింగ్ లైక్ దాట్. ఇవన్నీ కూడా స్వప్నంలో రెడీమేడ్గా ఉంటాయా? ఉండవు. ఏమి లేకపోతే లోటేమొచ్చింది? వీడు చక్కగా వాటిని అన్నిటినీ సృష్టించేస్తాడు. అథచ ఆనందాదీన్ సృజతే, ఇవన్నీ లేవు. లేకున్నా కూడా వీడు చక్కగా వీటన్నిటినీ ఆనందము ముదు ప్రముదు అన్నిటినీ కూడా సృష్టిస్తున్నాడు. అంతేనండి, ఇంకా ఉంది. తథా అదేవిధంగా మంత్రం, నతత్ర వేషాంతా పుష్కరణ్యః స్రవంత్యో భవంతి. ఆ స్వప్నమునందు వేషాంతములు లేవు. వేషాంతములు అంటే నీటి పడియలు లేవు. ఇంకుడు గుంతలు లేవనుకోండి స్వప్నంలో, వెంటనే ఓ ఇంకుడు గుంతని సృష్టించేస్తాడు. నాకేమిటో ఇంకుడు గుంతని తయారు చేసినట్టుగా కళ వచ్చింది. ఇప్పుడు బయట ఇంకుడు గుంతలు లేవనుకోండి, ఆ పద్ధతి వేరు. స్వప్నంలో ఇంకుడు గుంత కనపడలేదు, వెంటనే నేనేం చేశాను, సృష్టించి మారేశాను. అలాగా వేషాంతా. తర్వాత పుష్కరిణ్య సరస్సులు, స్వప్నంలో సరస్సు కావలసి వచ్చిందండి వీడికి, సరస్సు లేదు, వెంటనే సరస్సుని సృష్టించేస్తాడు. పుష్కర్ అనే సరస్సు ఉంది కదండి, పుష్కర్. ఇప్పుడు నేను పుష్కర్ సరస్సులో స్నానం చేయలేదు అనిపించింది వీడికి, స్వప్నంలో ప్రవేశించాడు, నిద్రపోతున్నాడు, స్వప్నం మొదలైంది, అరే పుష్కర్ సరస్సులో స్నానం చేయలేదే అని అనిపించింది అన్నమాట. అప్పుడు వెంటనే పుష్కర్ సరస్సును సృష్టించేస్తాడు, సృష్టించేసి దాంట్లో స్నానం చేసేస్తాడు. ఓవర్. స్రవంత్య నదులు, స్రవంతి అంటే నది, నదులు లేవు. వీడికి పుష్కరాలు వచ్చాయి, కృష్ణానదిలో స్నానం చేయాలని అనిపించింది. కృష్ణానది ఎక్కడుంది హైదరాబాదులో? ఎక్కడికో వెళ్ళాలి కృష్ణానది కావాలంటే. కానీ స్వప్నంలో కృష్ణానదిని సృష్టించేస్తాడు. పోనీ కృష్ణానది అంటే ఏదో నాగార్జున సాగర్ ఎక్కడికో వెళ్ళొచ్చు. నర్మదా నది కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకా చాలా దూరం వెళ్ళాలి. సింధు నది, సింధు నది కావాలంటే పాకిస్తాన్ వీసా తీసుకోవాలి ముందు, పాస్పోర్టు వీసాతో ప్రారంభం, వాళ్ళు ఇవ్వరు కూడా వీసా. కాబట్టి ఈ నదులన్నిటినీ మనం స్వప్నంలోనే సృష్టించేయవచ్చును. ఇవి లేవు కదండి స్వప్నంలోనూ అంటే, లేకపోవటయా? లేకపోతే నష్టమే వచ్చింది. అథ వేషాంతాన్ పుష్కరిణీ స్రవంతీ సృజతే, వీటన్నింటినీ సృష్టించి మారేస్తాడు. ఏమండి మరి నదులను సరస్సులను మొదలైన వాటిని సృష్టించాలంటే వాడు సృష్టికర్త అయి ఉండాలి కదండి. అంటే సహి కర్త, వాడు సృష్టికర్త. హీ బికాస్ సహా కర్త, ఆ పురుషుడు వాడు సృష్టికర్త అంతే, వాడు సృష్టించి మారేస్తాడు. భాష్యం, నతత్ర వేషాంతాః పల్వలాః, ఆ స్వప్నంలో నీటి పడియలు లేవు. పుష్కరిణ్యః తడాగాః, తడాగా అన్న తటాక అన్న ఒకటే, తటాకములు అంటే చెరువులు లేవు. స్రవంత్యః నద్యః భవంతి, ఏమన్నా నా భవంతి ముందు పెట్టుకోవాలి. భవంతి అంటే ఉన్నవి అని అర్థం చెప్పకూడదు, నా ఉంది కదా వెనక్కాల. సంస్కృతంలో నా ముందు పెడతారు భవంతి, అది క్రియకి పెట్టుకుంటారు దాన్ని. ఇవేమీ ఉండవు నా భవంతి. లేకపోతేనేమి? అథ వేషాంతాదీన్ సృజతే వాసనామాత్ర రూపాన్. వీడు ఏం చేస్తాడంటే, లేవు కదా అని
ఊరుకుంటాడా, వాటన్నింటినీ సృష్టించేస్తాడు. ఎలా సృష్టిస్తాడండి? మీకు రూట్ చెప్పాం కదా, మీకు రూట్ ఏమిటి? జాగ్రత్త అవస్థలో అంతఃకరణము, కరణము అంటే ఇంద్రియము, తర్వాత ఇంద్రియానుగ్రాహక దేవత, విషయము, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ సరస్సు ఉంది, చూపు ఉంది, ఆ చూపును అనుగ్రహించి ఆదిత్యుడు ఉన్నాడు. అంచేత వీడు ఏం చేస్తాడు? ఆ సరస్సుని దర్శిస్తాడు. అది అంతఃకరణంలో ముద్రపడుతుంది వాసనారూపంగా. ఆ వాసన యొక్క రూపం మాత్ర మీకు స్వప్నంలో ప్రకటమవుతుంది. అంతే, ఓవర్. ఆ విధంగా స్వప్నంలో వీడు సృష్టిస్తాడు. యస్మాత్ సహి కర్త, హి అంటే యస్మాత్, ఎందువలన అనగా సహకర్త. వీడి పురుషుడు కర్త, అంచేతనే దేవుడు చేసేడని అనకూడదు. అలాగా దేవుడు చేయడు, మనమే చేసుకుంటాం. గీతలో కూడా శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తాడు. అక్కడ భాష్యం అది చూస్తే చాలా డేంజరస్గా ఉంటుంది భాష్యం. డేంజర్ డేంజర్ అన్నట్టుగా ఉంటుంది. నాదత్తేకస్య చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ అని ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి భాష్యం తీసి చూడండి. వీడి పాపాన్ని ఆయన తీసేసుకున్నాడు, వాడికి పుణ్యాన్ని ఆయన ఇచ్చాడు, అయితే వాడు పుణ్యాన్ని తీసేసుకున్నాడు, పాపాన్ని ఇచ్చాడు. ఆయన పుణ్యాన్ని తీసుకోడు, పాపాన్ని తీసుకోడు, పుణ్యాన్ని ఇవ్వడు, పాపాన్ని ఇవ్వడు. అంతా వీళ్ళు ఊరికే అనుకుంటూ ఉంటారు అలా. ఇప్పుడు మీరు ఒక ఆయన్ని పట్టుకుని దేవుడు దేవుడు అంటూ ఉంటారు. మీరు ఒక మనిషిని, ఒక ఫిజికల్ బాడీని పట్టుకుని దేవుడు దేవుడు అంటూ ఉంటారు. అంటూ ఉంటే ఇంతట్లోకి ఆయనకి షుగర్ వస్తుంది, డయాబెటీస్ వచ్చింది. ఈ డయాబెటీస్కి తెలియదు కదా ఆయన దేవుడని. మరి డయాబెటీస్కి తెలియద్దు. వీడు దేవుడు పేరు ఎత్తకుండగా రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాడు. ఒకడు ఓ క్రికెట్ ప్లేయరో టెన్నిస్ ప్లేయరో, దేవుడు లేదు దెయ్యం లేదు, వాడేమో చక్కగా ఎక్సర్సైజ్ చేసి క్రికెట్ ఆడుకుంటూ ఉంటాడు. వాడికి రాదు డయాబెటీస్. ఈయన దేవుడు దేవుడని మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ ఈయన పట్టుకుని పూజిస్తూ ఉంటారు. ఆయనకి డయాబెటీస్. అప్పుడు ఏమంటారు వీళ్ళు? పురాణం. పురాణం ఏమిటి? ఒక భక్తుని యొక్క డయాబెటీస్ని ఈయన తీసేసుకున్నాడు అని వీళ్ళు పురాణం రాసి పెట్టుకుంటారు. భక్తుడు డయాబెటీస్ని ఏం తీసుకోవడం ఎందుకు? ఆ భక్తుడు డయాబెటీస్ని కొట్టి పారేయచ్చు కదా, దాన్ని లేకుండా చేసేయచ్చు కదా. తీసేసుకు ఈయన తీసుకుని నెత్తి మీద వేసుకోవడం ఎందుకు అంటే అర్థం ఏంటి? ఆ డయాబెటీస్ని చెరిపేసేటువంటి శక్తి ఈయనకి లేదు. మరి ఇంకా దేవుడేమిటి? అంచేతనే ఊరికే అలాగా ప్రతిదాన్ని అలాగ ఇష్టం వచ్చినట్టు అలా పెట్టేయకూడదు. అలాగ షుడ్ నాట్ డూ దాట్. దేవుణ్ణి అలాగ అట్ట పెట్టాలి. ఎందుకంటే దట్ ఈస్ ది అల్టిమేట్ రెఫ్యూజ్. మీకు అల్టిమేట్గా ఆ శరణాగతి చేయాల్సింది దేవుడు. మీరు ఆ దేవుణ్ణి మీరు ప్రతి చిన్నదానికి మహారాజు గారి యొక్క కత్తిని, రాజుగారి కత్తిని బీరకాయలో అవి తరుక్కుందుకు వాడకూడదు. బీరకాయలో అవి తరుక్కోవడానికి చిన్న చాకో ఏదో పెట్టుకుంటే సరిపడుతుంది. రాజుగారి కత్తిని ఎందుకు వాడడం? రాజుగారి కత్తి అది ఒక గొప్ప సింబల్, అది రాజ చిహ్నము, శత్రువులను సంహరింపజేస్తుంది. దానికోసం వాడుకోవాలి, కానీ ఇటువంటి చిన్న చిన్న వాటి కోసం వాడకూడదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అమెరికా ఎందుకు వెళ్ళారు? ఆయన ఇక్కడ ఉండే ఏం చేయాలి? ఢిల్లీలో సూపర్ బజార్ నడిపించాలా ఏమి? లేకపోతే ఢిల్లీలో ఈరోజు ఈ కారు, ఆ రోజు ఆ కారు వెళ్తుందా లేదా చూస్తూ కూర్చోవాలా? ఆయన ఏం చేయాలి? ఆయన ఆయన ఇస్ ది కింగ్. ఆయన ఇలాంటి చిన్న చిన్నవి చూసుకోవడానికి లోకల్ పీపుల్ సరిపడతారు. వాషింగ్టన్ వెళ్ళి యుఎస్ కాంగ్రెస్ని అడ్రస్ చేయాలంటే ఆయన చేయాలి ఆ పని. సో ఆ విధంగా దేవుణ్ణి అంటే దేవుడు అంటే ఆయన దేవుడు అన్న అభిప్రాయం కాదు. దేవుడు ఈజ్ లైక్ ఎ కింగ్. కింగ్ని మీరు కింగ్లీ యాక్టివిటీస్లో పెట్టుకోవాలి తప్ప చిన్న చిన్న వాటికి పెట్టుకోకూడదు. ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి, నేను దేవుడికి మంత్రించిన విభూతి పెట్టుకుంటానని మొదలు పెట్టకూడదు. ఎనాల్జిన్ ట్యాబ్లెట్ వేసుకుని కూర్చోవాలి. దేవుణ్ణి మోక్షానికి, నాకు మోక్షాన్ని ఇవ్వయ్యా, ఈ తలపోట్లు ఇలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఇవి ముఖ్యం కాదు,
మోక్షమే ముఖ్యము అని మోక్ష పురుషార్థానికి దేవుణ్ణి పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న చితక వాటికి దేవుణ్ణి పెట్టుకోకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ దేవుడు ఇట్ బికమ్స్ ఏ కైండ్ ఆఫ్ సింప్లిస్టిక్గా తయారవుతుంది. ఏదో ఎటో పోయింది. ఇక్కడ తుడుస్తూ కూర్చోవాలి ఆయన. ఉడికే సింబాలిక్గా ఓసారి తుడుస్తారు కానీ ఆయన వెళ్ళి అమెరికా వెళ్ళకూడదు, పాకిస్తాన్ వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఇండియా పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుంది. హియర్స్ టు డూ ఆల్ దాట్. సహికర్త, ఆ జీవుడు అపురుషుడు ఆత్మ అనుకోండి, వీడే కర్త, వాడన్నీ సృష్టించి పారేస్తాడు. తద్వాసనాశ్రయ చిత్తవృత్తుద్భవ నిమిత్త కర్మహేతుత్వేన. ఇత్యవోచామా తస్య కర్తృత్వం. ఏమంటే ఆత్మకర్త అంటే అభిప్రాయం ఏమిటో తెలిసిన ఆ వాసన ఉంటుంది. దేనికి కర్త? సరస్సుకి కర్త. ఆ సరస్సు యొక్క వాసన ఉంటుంది. ఆ వాసనకి ఆశ్రయమేది? చిత్తము. వాసనలు ఎక్కడుంటాయి? చిత్తమునందు ఉంటాయి, ఆ మెమొరీలో ఉంటాయి. ఆ చిత్తము యొక్క వృత్తి ఒకటి ప్రకటమవుతుంది. ఆ వృత్తి ఎందుకు ప్రకటమవ్వాలి? ఆ వృత్తికి ప్రకటమవుటకు కావలసిన కర్మ సిద్ధమైనది. అది కూడా చిత్తంలోనే ఉంటుంది కర్మ కూడా. కాబట్టి ఆ కర్మ నిమిత్తంగా ఆ వృత్తి ప్రకటమై ఆ సరస్సు రూపము, రూపమాత్ర దృశ్యమైనది. ఎప్పుడైతే రూపమాత్ర అయిన సరస్సు దృశ్యమైనదో ఆ సరస్సుని ఆత్మ చైతన్యం ప్రకాశింపజేసింది. ఇన్ దట్ సెన్స్ ఆత్మ కర్త అన్నామే తప్ప ఆత్మ ఓ పెద్ద గుణపం ఒకటి తీసుకుని, గడ్డపార ఒకటి తీసుకుని వేగంగా లోతుగా తవ్వి అక్కడక్కడి నుంచో నీళ్లు తీసుకొచ్చి దాంట్లో పోసి ఓ సరస్సును తయారు చేసిందని కాదండి బాబు. అలాంటి కర్తృత్వం అనుకున్నారు, సహికర్త అన్నారు కాబట్టి అదిగో ఆత్మకర్త అయిపోయింది అని మీరు అలాగ దాన్ని తప్పుగా వ్యాఖ్యానం చేయొద్దు. ఇప్పుడు చూసుకోండి మీరు, తత్ అంటే ఆ సరస్సు యొక్క వాసనకు ఆశ్రయమైన ఏ చిత్తము గలదో ఆ చిత్తము యొక్క వృత్తి అంటే సరస్సు రూపమైన వృత్తి ఉద్భవ ప్రకటమగుటకు నిమిత్తమైన కర్మ, ఆ కర్మ హేతువుగా, ఆ కర్మ కారణముగా ఈ సరస్సుని సృష్టిస్తున్నాడు పరమాత్మ లేదా పురుషుడు అని చెప్తున్నాం తప్ప ఇంకా అక్కడి నుంచి గుణపం పట్టుకుని తవ్వి ఆయన సరస్సును తయారు చేశాడు అటువంటి కర్త అని మాత్రం కాదు. ఇత్యవోచామ తస్య కర్తృత్వం. అటువంటి కర్తృత్వం ఇది. అంతే తప్ప వీడియో స్వయంగా ఆత్మయే స్వయంగా తవ్వి తయారు చేసిందని కాదు. ఎందుకో తెలుసిన పోనీసా డైరెక్ట్గా ఆత్మయే కర్తను ఎందుకు అనకూడదు? ఆ సరస్సుని తవ్వినది ఆత్మయే అని ఎందుకు అనకూడదు? అంటే పురాణం అవుతుంది అలా మొదలు పెడితే, దాన్ని పురాణము అంటారు. అలాగంటే అలా కాదు. నాకు సాక్షాదేవా అంతే తప్ప డైరెక్ట్గా ఆత్మయే కర్త అని మాత్రం కాదు. ఎందుకో తెలుసిన తత్ర క్రియాసంభవతి అంటే సాక్షాదేవ తత్ర క్రియా న సంభవతి. తత్ర అంటే ఆ స్వప్నమునందు సాక్షాత్తుగా సరస్సును తవ్వి దాంట్లో నీళ్లు నింపి ఆ విధంగా సరస్సుని తయారు చేయుట అనే క్రియ సంభవమవదు. ఎందుకో తెలుసునండి, సాధనాభావాత్. అక్కడ తవ్వడానికి గడ్డపారలు మొదలైన సాధనాలు ఏమీ లేవు, చేతులు కాళ్ళు మొదలైనవి కూడా ఏమీ ఉండవు. క్రియ ఒకటి సంభవం అవ్వాలి అంటే సాధనాలన్నీ ఉండాలి. అదే చెప్తున్నారు ఆయన, నహి కారకమంతరేణ క్రియా సంభవతి. హి బికాస్ కారకము లేకుండా క్రియ సంభవము కాదు. కారకము అంటే మీకు తెలియాలి,
కారకము అంటే వ్యాపారమును చేసే కారణము. కారక శబ్దానికి నిర్వచనం ఏంటంటే వ్యాపారమును చేసే కారణము. కారణము అంటే పనిముట్టు. ఆ పనిముట్టు ఓ గూట్లో పెట్టేసి అలాట పెట్టారనుకోండి, అప్పుడు కారకం కాదు అది. ఆ పనిముట్టును తీసి పని దాంతో పని చేస్తే అప్పుడు అది కారకం అవుతుంది. కాబట్టి మీరు ఇంట్లో పనిముట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ కొని చక్కగా ఎదురుకుండా షోకేస్ లాగా పెట్టారనుకోండి, అది కుక్కర్ అవుతుందా? అది కుక్కర్ అవ్వదు. దాన్ని తీసి దాంట్లో బియ్యం పోసి నీళ్లు పోసి వండాలి. టీ కప్పు సాసరు ఎదురుకుండగా నాలుగు టీ కప్పులు సాసర్లు అలా పెట్టారనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే అవి తీసుకుని సజ్జీలో వేసుకుని తెచ్చేసుకుందాం ఇంటికి అనిపిస్తుంది. ఎందుకంటే అది ఏమిటండి అని అడిగాను అనుకోండి, నేను కప్ అండ్ సాసర్ మీరు ఎప్పుడైనా దాంట్లో కాఫీ పసుపు తాగారా? లేదు. వాడితే ఎప్పుడు కాఫీ తాగకపోతే ఇట్ ఈస్ నేదర్ ఏ కప్ నార్ ఏ సాసర్. మీరు దాంట్లో కాఫీ పసుపు తాగితే కప్పు సాసర్ అవుతాయి, కానీ అదర్వైజ్ దే ఆర్ నాట్ కప్ అండ్ సాసర్. మీరు నెక్లెస్ కొని మీరు బ్యాంకు లాకర్లో పెట్టేసి అట్టే పెట్టారనుకోండి, వైల్ సిట్టింగ్ ఇన్సైడ్ ది లాకర్ ఈజ్ ఇట్ నెక్లెస్? నో, నెక్లో ఉండాలండి, నెక్లెస్ అవ్వాలండి. నెక్లో ఉంటే నెక్లెస్ అవుతుంది, అంతే తప్ప లాకర్లో పెట్టేట్టు పెడితే నెక్లెస్ ఎలా అవుతుంది? ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ నెక్లెస్. కాబట్టి కారకము అంటే వ్యాపారమును చేసే కారణము. ఇటువంటి కారకము లేకుండా క్రియ సంభవము కాదు. నచతత్ర హస్తపాదాదీని క్రియాకారకాన్ని సంభవంతి. ఆ స్వప్నమునందు, తత్ర అంటే స్వప్నమునందు, క్రియ యొక్క కారకములు అంటే క్రియను చేసే కారకములు లైక్ చేతులు కాళ్ళు మొదలైనవి, వీటి దేహంలో భాగముగా పనిముట్లు వీటిని బట్టి వస్తాయి. చేతులు ఉంటే ఇంకా మిగతా పనిముట్లు వస్తాయి. ఇవన్నీ కూడా ఆ స్వప్నంలో సంభవమే కావు. ఆ జాగ్రత్తలో ఉన్నాయి కదా అంటే ఉన్నాయి జాగ్రత్తలో. ఎలాగా? ఎత్రతు తాని విద్యంతే జాగరితే. స్వప్నంలో చేతులు కళ్ళు మొదలైన కారకములు ఏమీ లేవు, కానీ దానికి భిన్నంగా, స్వప్నానికి భిన్నంగా జాగ్రత్త అవస్థలో అయితే ఈ కారకములన్నీ ఉన్నాయి. కాబట్టి తత్ర ఆత్మజ్యోతిరవభాసితై రథాది వాసనాశ్రయాంతఃకరణ మృత్యుద్భవ నిమిత్తం. కర్మ నిర్వర్త్యతే. మనం అనుకుంటాము ఇదంతా సరళంగా తేలిపోతుంది అనుకుంటాం, అంత గమ్మున తేలదు అది. దాన్ని సాగతీసి సెటిల్ చేయాల్సి ఉంటుంది. కారకము అంటే వ్యాపారమును చేసే కారణము లేకుండా క్రియ సంభవము కాదు. ఆ స్వప్నమునందైతే క్రియకు కారకములైన చేతులు కాళ్ళు నోరు అంటే ఎవరైనా తిట్టాలంటే నోరు ఉండాలి. మరి స్వప్నంలో నోరు లేదు కదా, స్వప్నంలో మరి తిడుతున్నాడు లేదా తిడుతున్నాడు, దానికి ఏదో వ్యవస్థ చేయాల్సి ఉంటుంది చేద్దాం. సో ఆ స్వప్నమునందైతే క్రియకు కారకములైన చేతులు కాళ్ళు నోరు మొదలైనవి సంభవము కావు. మంచిది. ఏ జాగ్రత్త అవస్థ ఎందైతే ఆ కారకములు ఉన్నవో అచట ఆత్మజ్యోతిచే ప్రకాశింపజేయబడే దేహేంద్రియములతో కర్మ చేయబడుతోంది. జాగ్రత్త అవస్థలో చేతులు కాళ్ళు నోరు ఉన్నాయి, చేతులతోటి పని చేస్తున్నాడు, కాళ్ళతోటి ఇటు తిరుగుతున్నాడు, నోరుతో వెళ్ళని వాళ్ళని తిడుతున్నాడు, ఏదో విడి చేసి పనులన్నీ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ ఆయా పనులను చేస్తున్నాయి అంటే వాటికి ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం లభిస్తూ ఉండాలి. జాగ్రత్త అవస్థలో ఆ ప్రకాశం లభిస్తోంది, ఆత్మజ్యోతి చేత ప్రకాశింపజేయబడుతూ ఈ కారకములన్నీ పనిచేస్తున్నాయి, ఈ పనులన్నీ విడిచేస్తున్నాడు.
రథములు మొదలైన వాసనలకు ఆధారమైన అంతఃకరణ వృత్తులు ఉద్భవించుటకు కారణము అట్టి కర్మలే. అది జాగ్రత్త అవస్థలో వీడు చేతులతోటి కాళ్ళతోటి నోటితోటి తర్వాత గుణపము పార మొదలైన సాధనములతోటి రథము మొదలైనటువంటి వస్తువులను తయారు చేస్తున్నాడు. అక్కడ వీడు కారకములను ఉపయోగించి ఆ పనులన్నీ చేస్తున్నాడు. దేహేంద్రియాదులతో చేస్తున్నాడు కాబట్టి వాటికి సంబంధించిన అంతఃకరణ వృత్తులు ఆ వాసనలు నిర్మాణం అవుతున్నాయి జాగ్రత్త అవస్థలో. అక్కడ కూడా చేయలేదనుకోండి, రథములు తయారు చేయటం ఇలాంటిది జాగ్రత్త అవస్థలో కూడా ఎవ్వడూ చేయలేదనుకోండి, అప్పుడు రథములను తయారు చేయుట అనే రథము యొక్క వాసన ఉంటుందా? ఉండదు. రథ వాసన లేకపోతే స్వప్నంలో రథములను నిర్మాణము చేయడం అనేది ఉండదు. కాబట్టి ఇంద్రియములు, కరణములు, ఇంద్రియానుగ్రాహక దేవతలు, విషయములు ఇవన్నీ జాగ్రత్త అవస్థలో ఉపలభ్యమవుతూ ఆత్మజ్యోతి చేత ప్రకాశింపజేయబడుతూ అక్కడ వీడు ఆ దేహేంద్రియాదుల ఉపాధితో కర్తయ్యై వాటినన్నిటినీ చేస్తుండబట్టి ఆ వాసనలు అంతఃకరణమునందు నిర్మాణమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్వప్నంలో రథం ఉందండి, ఆ రథానికి మూలము వాసన, ఆ వాసనకు ఆధారము అంతఃకరణ వృత్తి, అటువంటి అంతఃకరణ వృత్తి ఉద్భవించుటకు కారణమేమిటి? జాగ్రత్త అవస్థలో చేస్తున్నటువంటి కర్మలు. అందుచేతనే ఆ పురుషుడు కర్త అని చెప్పబడినది. ఓకే, కాబట్టి ఇప్పుడు సహకర్త అన్నారంటే వీడు స్వప్నంలో ఈ గుణపాలు పాటలు పట్టుకుని తవ్వి సరస్సులు తయారు చేసేయడని కాదు అభిప్రాయం. ఆ విధంగా జాగ్రత్త అవస్థలో చేసి కర్త అయ్యాడు కాబట్టి ఆ వాసన స్వప్నంలోకి ప్రవేశించి అక్కడ కర్తృత్వము ఇక్కడ వచ్చినది. అక్కడ కర్తృత్వం లేదనుకోండి, స్వప్నంలో రథాదులను సృష్టించుట అనేది ఉండేది కాదు. కానీ స్వప్నంలో రథాదులను సృష్టించే కర్త అవుతున్నాడంటే ఆ కర్తృత్వము జాగ్రత్త అవస్థ నుంచి వీడికి స్వప్నావస్థలోకి సంక్రమించినది. తదుక్తం, అందుచేతనే ఇంతకుముందు మంత్రాల్లో చెప్పారు. ఏమని చెప్పారు? ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే ఇది. ఇప్పుడు ఆరో మంత్రంలో చెప్పారు ఏమని, వీడు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, శబ్దాదులు లేవు, అప్పుడు అయినా కూడా వీడు ఇటు అటు తిరుగుతున్నాడు, పనులు చేసుకుంటున్నాడు, మళ్ళీ వాపసు వస్తున్నాడు. ఇప్పుడేది జ్యోతి అంటే ఆత్మ అనే జ్యోతితో ఈ పనులన్నీ చేస్తున్నాడు అని చెప్పారు. అది స్వప్నం గురించి చెప్పిన మాట కాదు, అది జాగ్రత్త అవస్థ గురించి చెప్పారు. కాబట్టి అక్కడ కర్మ కురుతే వీడి జాగ్రత్త అవస్థలో ఇంద్రియాదుల ఉపాధితో కర్తగా నిలబడి ఉన్నాడు. ఆ కర్తృత్వము అక్కడ ఉండబట్టి అంతఃకరణ వృత్తిలో ఉండే వాసనల రూపంగా స్వప్నావస్థలో వాటన్నిటినీ సృష్టించుకోగలుగుతున్నాడు. కాబట్టి ఆ విధంగా వాటన్నిటినీ సృష్టించుకునే కర్త వీడు స్వప్నావస్థలో అవుతున్నాడు అంటే జాగ్రత్త అవస్థలో ఆ విధమైన కర్త అయి ఉన్నాడు కాబట్టే సంభవం అవుతోంది. అయితే జాగ్రత్త అవస్థలో యథార్థమైన కర్త ఆత్మ అవుతుందా? ఎందుకంటే అవుతున్నట్టుగా కనపడుతుంది కదా. నేను నా మాట మీరు వినుంటే జాగ్రత్త అవస్థలో దేహేంద్రియాదుల ఉపాధితో కర్త అవుతున్నాడు అని నేను ఎప్పటికప్పుడు ఆ పదాన్ని వేస్తూ చెప్పుకుంటూ వస్తున్నా. ఆత్మజ్యోతి చేత ప్రకాశింపజేయబడే దేహేంద్రియ ఉపాధి ద్వారా మాత్రమే వీటికి కర్తృత్వం. స్వతహాగా కర్తృత్వము జాగ్రత్త అవస్థలో కూడా ఉండదు. జాగ్రత్త అవస్థలోనే స్వతహాగా కర్తృత్వం లేకపోతే స్వప్నావస్థలో స్వతహాగా కర్తృత్వం వస్తుందండి. మాట వరసకి చెప్పారు, సహి కర్త అని మాట వరసకి చెప్పారు. ఇప్పుడు ఒక ఆయన్ని అడిగారు, నాకు 10,000 రూపాయలు అప్పు కావాలండి. అలాగే పోయి చూద్దాం, ఇస్తానులే అన్నాడు ఆయన. ఎప్పుడు ఇస్తాను, రేపు చూస్తానులే పోయి అన్నాడు. వీడు వెళ్ళి రేపు తెల్లవారేపుడు ఎదురుకుండా నిలబడ్డాడు వెళ్ళి.
అంటే ఆయన అన్నాడు, నేను మాట వరుసగా అన్నాను రా బాబు, నిజంగానే ఇచ్చేస్తానని కాదు అన్నాడు వాడు. ఆ రకంగానే మాట వరుసకి సహీకర్త అని అన్నారు. ఈ కర్తృత్వ వ్యవహారాన్ని మళ్ళీ సోమవారం క్లాసులో మనం సెటిల్ చేద్దాం. సెటిల్ చేసి ఆ తర్వాత తదేతే శ్లోకా భవంతి, ఈ స్వప్నావస్థని చెప్పేటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి, 3-4 మంత్రాలు ఉన్నాయి, వీటన్నిటినీ సావకాశంగా మనం సెటిల్ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.